బాసు బాసు ఆగు బాసు బాసు ఆగు బాసు ఆగు ఆగను బే ఆత్మహత్య మహా పాపం బాసు రోజు చచ్చిదానికి ఒకేసారి చావడం పెట్టు అది కాదు బాసు నా మాట విను నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు బతకాలి బాసు నా ఫ్రెండ్స్ సార్ బాసు బాసు ప్లీజ్ బాసు నేను చెప్పేది విను ఏంటో నువ్వు చెప్పే కథ నువ్వు ఎన్ని కథలు చెప్పినా ఎంత స్క్రీన్ ప్లే చేసినా ఎన్ని డైలాగులు రాసినా నేను ఆగనంటే ఆగను స్టాఫా కనీసం మనకు అడ్వాన్స్ ఇచ్చిన పెద్ద మనుషుల కోసం ఆలోచించు బాసు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళ ఆయన నువ్వు థ్యాంక్స్ బాసు నీ ఫేస్ లో ఈ నవ్వు చూడటానికి కామెడీ సినిమా డైరెక్టర్లు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా బాసు సైలెన్స్ స్టార్ట్ యాక్షన్ పిచ్చోడా నేను ఆగింది నవ్వడానికి అనుకున్నా కాదురా ఇట్రా నిన్ను కూడా నాతో పాటు తోడు తీసుకెళ్ళాను మ్యావ్ మ్యావ్ అంత ఎదురుచి దూకారు రికార్డుకి ఎక్కుదావనా కాదు పాడకెక్కుదామని చాలా చిత్రమైన మేవలాగున్నాడు ఆత్మహత్య చేసుకుంటానికి స్విమ్మింగ్ పూల్ లో దూకాడు అంటే వీళ్ళ వెనకాల ఏదో కామెడీ స్టోరీ ఉండి ఉంటుంది మ్యావ్ ముందు మీరు బయటికి రండి చెప్తా బై నా పేరు పిల్లి పుల్లారావు నా భార్య పిల్లి పుల్లమ్మ దీని పేరు పిల్లి రాజా సార్ మ్యావ్ మ్యావ్ మా ఇంటి నిండా పిల్లులు ఉంటాయి కాబట్టి మాకు ఆ పేరు వచ్చింది బైదీబాయ్ అసలు ఇప్పుడు మీరిద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు చూడడానికి కార్టూన్ హీరోలాగా కామెడీగా ఉన్నావు నువ్వెందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు మ్యావ్
అంటే అది పవన్ కళ్యాణ్ సినిమాకి మాని షో టికెట్ దొరకలేదనా ఏమిటి? లేదు సార్, నేను ఎప్పుడు బ్లాక్ లో ఉంటాను. నాకు అర్థమైందండి, వయసు ముదిరిపోతుంది కదా, లవ్ లో ఫెయిల్ అయ్యి ఉంటాడు. డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను నేను. మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయావా? హలో, మొన్న ఈ మధ్యనే హ్యాపీగా పెళ్లి కూడా చేసుకున్నాడు. మరి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావయ్యా? కారణం ఏమిటి? ఓ దిక్కుమాల ఎలుక సార్. ఎలుక? ఎలుక వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నావా? అవునండి. ఎలకల ముందు తిని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని చూశాను, కానీ ఎలక వల్ల ఆత్మహత్య చేసుకునే వాడిని నిన్నే చూస్తున్నాను. అలా నవ్వకండి సార్, నా స్టోరీ వింటే మీకు ఏడుపొస్తుంది. అంత ఎగ్జైటింగ్ గా ఉంటుందా నీ స్టోరీ? ఏమిటా ఎలక స్టోరీ? ఆ ఎలుక గురించి చెప్పే ముందు మీకు సింహం గురించి చెప్పాలి సార్. సింహం? ఆ సింహం పేరు చక్రవర్తి. సూర్యుడు టైంకి వస్తాడో రాడో తెలియదు, కానీ ఈ చక్రవర్తి చెప్పిన టైంకి వస్తాడు. పంక్చువాలిటీ అంటే పడిచేస్తాడు. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి, ఓ వైపు పొగ అని బాధపడకుండా నగరానికి దూరంగా ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇదే ఆయన ఫామ్ హౌస్. ఇక్కడ రకరకాల ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండిస్తుంటాడు ఆరోగ్యం కోసం, రకరకాల పూల తోటలు పెంచుతుంటాడు ఆదాయం కోసం. దాదాపు సిటీలో ఉన్న ఫ్లోరిస్టులు అందరికీ ఇక్కడ నుంచే ఫ్లవర్స్ సప్లై అవుతాయి. అట్ ద సేమ్ టైం కండిషన్ సప్లై అవుతాయి. కండిషన్లా? అవును సార, కండిషన్ లేకుండా ఆయన కాపురం కూడా చేయడు. ఆయన కండిషన్ రేంజ్ ఏంటో తెలియాలంటే ముందుగా ఓసారి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళాలి. ఈవిడ కూలీ అనుకుంటున్నారా? కాదు, చక్రవర్తి గారి భార్య సమంత. ఓనర్ గారి భార్య ఇలా లేబర్గా ఎందుకు మారిందో ఆమెనే అడిగి తెలుసుకున్నా. ఏంటి తెలుసుకునేది నా మొహం? ఇంట్లోకి బొద్దింకలు రాకూడదని కండిషన్ పెట్టారు మా ఆయన. నా కర్మకాలి ఓ రోజు ఓ బొద్దింక ఆయన కంట పడింది. కండిషన్ తప్పానని 10 సంవత్సరాల పాటు రోజుకొక గంట చొప్పున కూలీగా పనిచేయమని పనిష్మెంట్ ఇచ్చారు. బామా, ఇంకా మీరు చెప్పండి. అవును బాబు, ఇప్పుడు పని మానేసి మీతో మాట్లాడటం చూశాడంటే కమిట్మెంట్ తో పనిచేయలేదన్న కండిషన్ తప్పినందుకు ఇంకో 10 ఏళ్ళు పనిష్మెంట్ ఇస్తాడు. నేను టైర్డ్ అయిపోయాను, ఇంకా మీరెవరో చెప్పండి బామ్మ. నేనెవర్నా? ఆ చండశాసన వెదవని కన్న దిక్కుమాలిన తల్లిని. కన్న తల్లినైనా కండిషన్ తప్పితే నాకు పనిష్మెంట్ తప్పదు. అంతేకాదు సార్, ఏదైనా కుండ బదలు కొట్టి మాట్లాడతాను. నువ్వు చెప్పేదేంటి? ఈ రోజు నా ధర్మపత్ని అద్భుతంగా వంట చేసిందని తీసుకోండి. అర్థమైంది కదా సార్, అది ఆయన క్యారెక్టర్. క్యారెక్టర్ అర్థమైంది, కానీ స్టోరీని అర్థం కావటం లేదు. నువ్వు ఇలా ముక్కలు ముక్కలు చేసుకుని చెప్తుంటే దాన్ని లింక్ చేసుకుని ఫాలో అవటమే చాలా కష్టంగా ఉంది. నువ్వు ఒక ఫ్లో లో చెప్పు. నాకు ఫ్లో లో చెప్తాను సార్. నేను ఫ్లూటిస్ట్ సార్. నేను ఫ్లోరిస్ట్ వీటిని అసిస్టెంట్. అవన్నీ అక్కర్లేదురా, మేమిద్దరం ఉదయాన్నే లేచి బాత్రూంకి అయ్యి వెళ్ళి ఇద్దరం ఉదయాన్నే లేచి ఫామ్ హౌస్కి వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకుంటాం సార్. ఈ బాలు ఏంటి ఇంకా రాలేదు? గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే బలే కరెక్ట్ టైంకి వచ్చావయ్యా. దేవుడి దగ్గరికి అయినా లేట్ గా వెళ్ళొచ్చేమో, కానీ మీ దగ్గర మాత్రం కరెక్ట్ టైంకి రావాలి గురుజీ. దట్ ఈస్ గురుజీ. ఆశీర్వదించు. అందుకనే నాకు చాలా నచ్చింది గురుజీ. మీ దరిద్రులంటే కాదు కదా. ఫోన్లేండి సార్, ఏ అమ్మాయికి నచ్చిపోయినా కనీసం మీకే నచ్చాను. మరి అదే, నువ్వు ఎవరికి నచ్చవయ్యా? నువ్వు ఎవరికైనా నచ్చుతావు. నీ కోసం ఒక అమ్మాయి ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటది. ఏదో మీ మంచి మనసు కానీ సార్, ఈ ఫేస్ పెట్టుకుని అలాంటి ఆశలు పెట్టుకోవచ్చు అంటారా? కుండ బద్దలు కొట్టి మరి చెప్తున్నాను, నీ కోసం ఒక అమ్మాయి ఎక్కడో చోట ఎదురు చూస్తుంటది. నిజంగానే గురుజీ? ఇక్కడే చూస్తావు. కంగ్రాట్స్ టు బోత్. థాంక్ యూ. ఓపెనింగ్ ఏర్పాట్లు బాగానే చేశారే. రే ఫోన్ రా. అబ్బు, సాఫ్ట్వేర్ ఆఫీస్ నుంచి. ఇప్పటికే లేట్ అయిందని వాయిస్ తరేమో బాబు. అంత వాయిస్ అలాగ ఇవ్వనుగా. చూడు. హలో మేడం, మార్నింగ్ ఓపెనింగ్ అన్నారు, అంతా రెడీయా? మేము రెడీగానే ఉన్నామండి, మీకోసమే వెయిటింగ్. ఎక్కడున్నారు? అదేముంది మేడం, 5 మినిట్స్ జస్ట్ ఆన్ ది వే. 5 మినిట్స్ మేము ముందుంటాం. ఓకేనా? పదండి పదండి ఫాస్ట్. ఏంటి మేడం, అంత రెడీయా? ఏంటి ఇంత లేటు? మీకోసమే వెయిటింగ్. బుక్కిలన్నీ ఎలుకలు కొట్టేసాయి మేడం. మొత్తం అన్ని రెడీ చేసుకుని వచ్చాక లేట్ అయిపోయినాం. సారీ యూ. ఓకే ఓకే, రండి. ఆగు. అదేంటి బాసు, ఎలకలు కొట్టేసి అబద్ధం చెప్పాయండి? చెప్తే ఎలక ఫీల్ అవుతుందారా? అల్పజీవిరా, అర్థం చేసుకుంటుంది పిచ్చెలక. పది రాదా. Hmm.
ఏమైంది వేళ యతలో ఈ సందడేళ మిలమిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలికులుకులు చూడగానే చిరు చెమటలు పోయినేలా. స్వప్న ఏంటి ఏమైంది? అక్కడ అయ్యో ఎలుకని చూసి భయపడ్డారా? పర్లేదండి పర్లేదు, మీరు వదలకపోతే ఇంకా భయపడతాను. అయినా ఎలక్కి భయపడతారేంటండి? అసలు ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో బట్టలు కొట్టుకొని తినే ఎలక, కిచెన్ లో అంటె మీద గడ్డి ఏరుకొని తినే ఎలక, అసలు చిన్న సౌండ్ చేయగలట్టు భయపడే ఎలక, అసలు ఈ ప్రపంచంలో అత్యంత పిరికి ప్రాణి ఎలక, దానికి భయపడతారేంటండి? ఆ ఎలుక సంగతి మీకు తెలియదు అనుకుంటాను. ఏంటి బాజు ఎలక పిల్ల కేసు అలాగే చూస్తున్నావు? అది ఎలక పిల్ల కాదు, తను నిప్పు ముద్ద, నేను వెన్న ముద్ద. రే వేణు, తను మీద పడగానే వెన్న కరిగి నెయ్యి అయింది, తను వెళ్ళిపోగానే నెయ్యి తిరిగి వెన్న అయింది. స్వప్న వెళ్ళి కాక్ నువ్వే తీసుకురా. ఏంటోనమ్మా, ఇక్కడ లంకంత కొంప పెట్టుకుని నువ్వు సిటీలో ఉండే హాస్టల్లో చదవటం, వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్ళటం నాకు ఏ మాత్రం నచ్చలేదమ్మా. అయితే రావడం మానేస్తాను డాడీ. అమ్మమ్మో అంత మాట అనుకు తల్లి, నా గుండె ఆగిపోద్ది. లేకపోతే ఏం డాడీ, వచ్చిన ప్రతిసారి ఇదే డైలాగ్ చెప్తావు. డైలాగ్ అదేనా? నీ మీద ప్రేమ మారదు కదమ్మా, కాలేజీ దూరమైనా నీ మాట కాదనలేక నాకు ఇష్టం లేకపోయినా నిన్ను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాను, కానీ నిజానికి నిన్ను అక్కడ ఉంచి చదివించడం నాకు మొదటి నుంచి ఇష్టం లేదమ్మా. ఇంకో వన్ మంత్ లో ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, అప్పుడు వచ్చానంటే నువ్వు పెళ్లి చేస్తారమే వరకు నేను ఇక్కడ నుంచి కదా. ఓకేనా? నా బంగారం. ఏమే స్వప్న, తొందరగా స్నానం చేసి రావే, టిఫిన్ చేద్దుకొని. నానమ్మ నిన్ను మాట అడుగుతాను, ఏమనుకో కదా. ఒక్కసారి ఏంటి, 100 సార్లు అడుగు. మా డాడీ లాంటి తిక్క కొడుకుని ఎలా కన్నావు నానమ్మ? ఈ డౌట్ నాకు 195 సార్లు వచ్చింది. ఆలోచించగా ఆలోచించగా అర్థమైంది. ఏమని? నా కర్మ కొద్దీ మీ నాన్నను కన్నానని. అత్తయ్య గారు దయచేసి మా ఆయన అలా అనకండి, నేను వింటే తట్టుకోలేను. ఏంటి మమ్మీ ఇది, డాడీ వల్ల ఇన్ని ఇబ్బందులు పడుతూ కూడా ఆయన వెనకేసుకొస్తావేంటి? పతివ్రతలు అలాగే చేయాలమ్మా. డాడీ మీద నీకు అసలు కోపమే రాదు? ఎందుకు రాదు, రోజుకి 100 సార్లు వస్తుంది. మరిప్పుడు ఏం చేస్తావు? ఇదిగో అమ్మా, పతివ్రతలందరూ ఏం చేస్తారు, మీ అమ్మ కూడా అదే చేస్తుంది. అదే ఏం చేస్తుంది? అదేనమ్మా, పతివ్రతల మొగుడిని ఏమి అనకూడదు కదా, అందుకే వాణ్ణి కన్నా నన్ను తిట్టుంది.
సాయంత్రం వస్తానని చెప్పాగా. ఆ ఉంటా అంకుల్. అంకుల్ అంకుల్, మీరేం చెప్పక్కర్లా, ఆగండి. మనం ఇవాళ రెండు మూడు షాపులకి వెళ్ళాలి బాసు. పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిల్లమ్మ పాడు పిల్లడు. సారీ గురుజీ. మొగాణ్ణి నా వంకేసి అంత ఆరాధనగా చూస్తున్నాం ఏంటే బాబు, నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా? టైప్ కాదు గురించి. మరి ఇదే టైప్ అంటే నాకు మీరు మీరులా కనిపించలా, ఇంకొకరిలా కనిపించారు. అలా కనిపిస్తే దృష్టి సరి చేసుకోవడానికి కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ ఇలా ఎత్తుకోవడం ఏంటే బాబు. అంటే గురుజీ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, ఒకసారి అలా చూడండి. నెయ్యి ఇవ్వటం నెయ్యి వెన్న ఇవ్వటం జరిగిందంటే నువ్వు ఆ వెన్న ముద్దకి బాగా స్పందించావన్నమాట. నేను రెండు సార్లు స్పందించాను గురుజీ, కానీ అమ్మాయి కనీసం ఒకసారి కూడా స్పందించట్లా. ఏమయ్యా నువ్వు రెండు సార్లు స్పందించావంటే ఆ అమ్మాయి ఒక్కసారన్నా స్పందించరా? డౌట్. స్పందించుద్ది. నాకెందుకు ఆ నమ్మకం కలగట్లేదు గురుజీ. అవునా? ఇది తీసుకోండి. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే ఏమిటే, నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి ఒకటి తీసుకున్నదే అదేమిటే. అరే తొందర గారి కస్టమర్స్ వచ్చే టైం అయింది. రెడీ బాసు అయిపోయింది. ఏంటండి అలా చూస్తున్నారు? వెన్న కరిగి నేయినట్టుంది. వెన్నేంటి నెయ్యేంటి? వెన్న నెయ్యి పంచుకో. మీరేంటండి ఇలా వచ్చారు? నాకు ఒక బ్యూటిఫుల్ బొకే కావాలండి. అదే చూడండి ఇక్కడ ఉన్న బొకేస్ అన్ని బ్యూటిఫుల్. అసలు యావరేజ్ ఉండలే ఉండదు ఇక్కడ. సపోజ్ మీరే గనక మీ లవర్ కి ఓ బొకే గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే ఎలాంటిది ఇస్తారు? అలాంటిది ఇవ్వండి. నేనే గనక నా లవర్ కి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలాంటిది ఇస్తానండి. బాగుంది. కాంప్లిమెంట్ కార్డు ఉందా? ఉందండి. కాంప్లిమెంట్ కార్డు కూడా కాంప్లిమెంటే. ఏం పేరు రాయాలండి? నేనేం చెప్తానో అది రాయండి. ఐ లవ్ యు బాలు. సారీ అండి. ఏంటంటే మరి ఏదోదో పేర్లు వినిపిస్తున్నాయి. వన్ సెకండ్, ఒకసారి మళ్ళీ చెప్తారా? ఐ లవ్ నిజమే చెప్తున్నా. ఐ లవ్ యు బాలు. ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం, ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం. స్వప్న ఏ షాపు వర్త స్వప్న పెట్టాలి దర్జుడా గురుజీ. ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిందా? మూడు సార్లు చెప్పింది గురుజీ. ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ గురుజీ. అవునా? అయితే ఆ అమ్మాయి నాన్న కోర్టులో బండ్రతో పనిచేసి ఉంటాడు. ఉండి చేస్తా. ఎవరి గురుజీ? వాళ్ళ నాన్నగా? కాదు, ప్రొడక్షన్ మేనేజర్ చిన్నారావు. హలో చిన్నారావు గారు, నేను. మీరు అర్జెంట్ గా సీతారామ శాస్త్రి గారితో ఓ పాట రాసి పంపించండి. తానా సభలకు వెళ్ళారా? అయితే చంద్రబోసు గారితో రాసి పంపించండి. ఆయన తందాన సభలకు వెళ్ళారా? అయితే ఓ పని చేయండి, ఓ మంచి రైటర్ను చూసి పాట అర్జెంట్గా రాయించి పంపించండి. రికార్డింగ్ ఎప్పుడు అంటారా? ఇంకా అసేపట్లో షూటింగ్ అయ్యా బాబు. ఇంకా వివరాలు అడిగామనుకో మీకు ఆమె మీకు కాదు రండి, కుండ పగులుద్దంతే పెట్టేయండి.
నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు అంటే నువ్వు అమ్మాయి లొకేషన్ లో ఉండాలి కదా. ఓకే గురుజీ, ఐ లవ్ యు గురుజీ. సాంగ్ స్టార్ట్. ఇటువంటి కూతుర్ని కన్నందుకు పనిష్మెంట్ గా ఇప్పుడు ఇంకో మంచి కూతుర్ని కనమంటాడేమో. అసలు వాడేమంటాడో తెలుసుకోవడానికి ఇంటికి వచ్చాక మాట్లాడితే కదా. బెల్లం కొట్టిన రాయిలాగా లాన్లోనే కూర్చున్నాడు. ఏమైతే ఇది అవుతుంది పదండి. నేనే మెల్లగా విషయం కదిలిస్తాను, వాళ్ళు ఏమన్నా చల్లం వస్తుందేమో. కుర్రోడు కత్తిలా ఉన్నాడు. వాడు కత్తిలా ఉన్నాడా సుత్తిలా ఉన్నాడా అని నేను అడగలేదు. నోరు మూసుకొని చెప్పింది చేయండి. నువ్వు బస్ స్టాప్ దగ్గర కాపు, నువ్వు రైల్వే స్టేషన్ దగ్గర కాపు, నువ్వు ఎయిర్పోర్ట్ దగ్గర. వీడికి అంత సీన్ లేదు, వీడి ఇంటి దగ్గర కాపు. వీడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి వాడు ఎక్కడ కనపడితే అక్కడ మొక్కలు మొక్కలుగా నరకమంటారా సార్? అంత తొందరంటే నీకు నరికేసుకోవడానికి చంపేసుకోవడానికి మాదేమన్నా సీరియస్ గా ఉండే ఫ్యాక్షన్ ఫ్యామిలీ అనుకున్నావా? సరదాగా ఉండే కామెడీ ఫ్యామిలీ. సకల మర్యాదలు చేసి పెళ్లికి నేను ఒప్పుకున్నానన్న కటిక నిజాన్ని వాడికి చెప్పండి. వీడు నాకు ఆవయ్య అల్లుడ్రా.
ఏంట్రా అందరూ అలా చూస్తున్నారు? వాళ్ళు నమ్మట్లేదండి. అవునా? ఇప్పుడు నమ్ముతారు? నమ్మారు కదా. నమ్మండి. ఇంత దానికి అంత పెద్ద బిల్డప్ ఎందుకండి? మీరే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. నేనే వెళ్తే మనకుండా బయలుపోతుంది. పైగా వాడికి నేనంటే చచ్చే అంత భయం. వాడు ఇటు పారిపోకూడదనే ఈ బిల్డప్. మీరేంట్రా ఇంకా చూస్తున్నారు? వెళ్ళండి. నేను పూర్ణిని భయపడ్డావు కదూ, నువ్వు నా ప్రాణం. ప్రపంచంలో దేన్నైనా కండిషన్ లో పెట్టచ్చు, కానీ ప్రాణాన్ని కండిషన్ లో పెట్టలేం కదా. నువ్వు సుఖంగా ఉండవే నాకు కావాలమ్మా, అందుకే ఈ పెళ్లి కుప్పుకున్నాను. రేపే మీ ఎంగేజ్మెంట్, రేపు గంట టంగును పది కొట్టే లోపల బాలు ఇక్కడ ఉండాలి. అలాగే డాడీ. ఈ విషయంలో మాత్రం కండిషన్స్ అప్లై. ఓకే డాడీ. ఎప్పుడు నా కొడుకు అనిపించావురా? అదేంటమ్మా, ఇప్పటిదాకా నన్ను మా నాన్న రెండో పెళ్ళం కొడుకున్నావా? నార్మల్ వేధవా, సిగ్గు లేకపోతే సార్. మీ నాన్నగారు శ్రీరామచంద్రుడు. మామయ్య గారు చిన్న కృష్ణుడు అన్నారు. నిన్ను కన్సోల్ చేద్దామని అలా చెప్పారు. అలా అని మా నాన్న నిన్ను కన్విన్స్ చేసి. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను రా. అసలు మా తిక్క మామగారు నా పెళ్లికి అంత ఈజీగా ఒప్పుకుంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఎంత దూరం వెళ్తుందో, ఎన్ని గొడవలు జరుగుతాయో, ఎన్ని ఫైటింగ్ లో, ఎన్ని చేజింగ్ లో, టూ మచ్ ఎక్స్పెక్టేషన్. ఇక్కడ బ్రేక్ ఎందుకు వేసావురా? అంటే వినాయక్ అంటే గుర్తొచ్చింది. ఈ వినాయకుడు చాలా పవర్ఫుల్ బాస్. ఒకసారి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని మీ మామగారింటికి వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు లేట్ అయితే మా మామ ఒప్పుకుంటారా? ఎందుకు లేట్ అవుతుంది బాస్? ఆల్రెడీ గంటన్నర టైం ఉంది కదా. నీకు తెలుసు కదరా మా మామ తిక్క మనిషిని. అందుకే ఆ తిక్క మనిషి తిక్క బ్రెయిన్ లోకి ఏదో ఒక తిక్క ఆలోచన వచ్చి మీ పెళ్లికి అడ్డుపల్ల వేయకుండా ఆ విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకుని వెళ్దాం పదా. నువ్వేం టెన్షన్ పడదు బాస్. సరే, టైం అయితే ఏంద్రా? అబ్బా ఇంకా చాలా టైం ఉంది. నీకే ప్రాబ్లం లేదు. నువ్వు వరీ అవ్వకు, కరెక్ట్ టైంకి రీచ్ అయిపోతావు. ఎక్స్క్యూజ్ మీ, మనే ఫస్ట్. సారీ సార్. అబ్బా ముందు దండం పెట్టుకోవచ్చు. తీర్థ ప్రసాదాలు తీసుకుందాం బాసు. స్వామి స్వామి ప్రసాదం. పూజ పూర్తవగానే ఇస్తాను, ఓ పది నిమిషాలు అలా కూర్చోండి. ఎలాంటి విఘ్నాలు జరగకూడదనేగా వినాయకుడు గుడికొచ్చింది. రాగానే తీర్థం విషయంలో విఘ్నం జరిగిందిగా. అది కాదు బాసు, ఈ వినాయకుడు చాలా పవర్ఫుల్ తెలుసా? మా మామ ఇంకా పవర్ఫుల్. మా మామ దగ్గరికి కరెక్ట్ గా చెప్పిన టైంకి వెళ్ళాలి. వినాయకుడి దగ్గరికి ఏ టైంకి వెళ్ళొచ్చు? తప్పు బాసు, ఆ డైలాగ్ క్యాన్సిల్ చేసుకో. క్యాన్సిల్ చేసుకోను, ఎందుకంటే లేట్ గా వెళ్తే మా మామ పెళ్లి క్యాన్సిల్ అంటాడు. లేట్ గా వచ్చితే వినాయకుడు పూజ క్యాన్సిల్ అంటాడా? అలా మాట్లాడితే కళ్ళు పోతాయి. కళ్ళు పోతే ఐ బ్యాంక్ నుంచి తెచ్చుకుంటాను రా. లవర్ పోతే ఏ బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలి? ఇస్ ఇట్ పాసిబుల్? తప్పు బాసు, నువ్వు కూడా దేవుడి విషయంలో అలా మాట్లాడే. ఏంటర్ దేవుడు, మా మామే నాకు దేవుడు. మా మామ సొంతంగా కట్టుకుని ఇంట్లో ఉంటున్నారు రా. ఈ దేవుడు భక్తులు కట్టించిన గుడిలో ఉంటున్నాడు. మా మామ 24 క్యారెట్ల బంగారం. నువ్వు ఇంకా ఆపు, చుట్టూ ఉన్న జనం వింటే మీద పడి కొట్టేటట్టున్నారు. ఎంత ఆపినా మా మామే నాకు ఎక్కువ. స్వామి 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 క్షమించు స్వామి. మా మామే నాకు దేవుడు. మా మామే విశ్వాత్మ. ఓకే అర్థమైంది, ఊరుకో. అర్థమైంది కదా. బాబు ఆగండి, ఒక 5 నిమిషాల్లో పూజ పూర్తవుతుంది. తీర్థ ప్రసాదాలు తీసుకుందరు కానీ. పార్సల్ కట్టించండి, తర్వాత డెలివరీ తీసుకుంటాను. టేక్అవే టేక్అవే. విదూషక మూషిక ఒరే ఎలక చచ్చిరోడా. ఎస్ బాస్. ఎన్నిసార్లు పిలవాలరా? వచ్చే వరకు పిలవాలి కదా బాస్. విదూషమూషిక అంటే ఎవరినో అనుకున్నా, అయినా మనకు సంస్కృతం ఎందుకు బాస్? తెలుగు ఎంత మాత్రం కదా. నేను చాలా కోపంగా ఉన్నాను. మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది బాస్, మీరు ఆ కోపంలో ఏం చేస్తున్నారో తెలుసా? అయ్యో, ఆయన కాలు గోకేస్తున్నారు. స్వామివారి కాలు గోకేస్తున్నారు గోకేస్తున్నారు. అది సెప్టిక్ అయితే స్వామివారి ఆగ్రహంతో ఒక్క తొక్కు తొక్కాడంటే మీరు ఎక్కడికి వెళ్తారో తెలియదు. స్వామి క్షమించండి స్వామి, నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? తెలుసు బాస్. మన స్వామిని అవమానించిన మూర్ఖ మానవుణ్ణి. ఆవేశపడకు మూషిక, అతనిది పొగరు కాదు. అయితే ఖచ్చితంగా అహంకారమే స్వామి. అందుకే మీకంటే వాడి మామే ఎక్కువ అంటున్నాడు. పిల్లనిస్తున్నాడు కదా, కొంచెం ఎక్కువ అనుకుంటున్నాడు. అది కాదు స్వామి, అనుకుంటే అనుకున్నాడు.
ప్రసాదాన్ని పార్సల్ చేయమంటాడా? ఇది టెంపుల్ అనుకున్నాడా? ఫ్రెండ్స్ కర్రీ పాయింట్ అనుకున్నాడా? వాణ్ణి తప్పు అలా అనరాదు. మీ మూషిక జాతి మొత్తం భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉండాలి. అనుసంధానంగా ఉండడానికి మేము అంబికా దర్బార్ బత్తి బ్యాచ్ కాదు. ఆగ్రహంతో రగిలిపోతున్నా మూషికాలం ప్రతీకారం తీర్చుకుందే. మాకు నిద్ర పట్టదు. ఎలా తీర్చుకుంటావేమిటి? చిత్ర విచిత్రాలుగా వాణ్ణి ఆడించి, రకరకాలుగా వాణ్ణి ఏడిపించి, లోకంలో అందరికంటే మీరే గొప్పని, వాడికి మీరే దిక్కని వాడి తప్పు వాడు తెలుసుకునేలా చేసి వాణ్ణి మీ పాదాల మీద పడేస్తాము స్వామి, ఆశీర్వదించండి. అవును స్వామి. సరే, మీ ముచ్చట నేనెందుకు కాదనాలి. సదాస్తు. థ్యాంక్ యూ ప్రభు. ఒరే మంకీ మానవ, మౌస్ కంప్యూటర్ నాడించాలి గాని కంప్యూటర్ మౌస్ ఆడించకూడదురా. ఈ మౌస్ తోనే పెట్టుకున్నావు కదా, నిన్ను ఎలా ఆడుకుంటానో చూడరా, ఎలా ఆడుకుంటానో చూడు. చెప్పింటే అయిపోయిందిరా, ఎన్ని కుండలు పగిలిపోయాయంటో. పద పద పద. ఏం కాదులే బాస్. పదింటి కంటే పదింటికే రావాలి. ఒక సెకండ్ ముందు రాకూడదు, ఒక సెకండ్ వెనకాల రాకూడదు. సో ఈ సంబంధం క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. డాడీ క్యాన్సిల్. డాడీ బాలు. సార్ అది బయట ఉన్న పూల మొక్క గురించే కదా, అది టైం టు టైం పూలు పోయట్లేదు, టైం సెన్స్ లేదని కట్ చేసి. అర్థమైంది, కుక్క గురించే కదా, అది టైం సరిగా అరవట్లేదు, నిద్రపోయాక అరుస్తుంది. టైం సెన్స్ లేదని దాని కార్పొరేషన్ వాళ్ళకి పట్టించేసాను. పెరట్లో మొక్క అయినా వాకిట్లో కుక్క అయినా టైం సెన్స్ లేకపోతే స్పేర్ చేయని వాడిని కాబోయే అల్లుడివి. నిన్ననే స్పేర్ చేస్తాను. అది కాదు సార్, నేను చెప్పి చెప్పడమేంటి, గడియారం టక్కున 10 గంటలు కొట్టేసరికి నువ్వు ఇక్కడ ఉండాలని అన్నానా? అది కాదు సార్, యాక్చువల్ ఏం జరిగింది, టక్కున 10 గంటలు కొట్టేసరికి నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పానా లేదా? ఇది కళా నిజమా? నిజమే సార్, నిజమే. అంత మాయగా ఉందే. ఏమే ఇందా గంటలు మోగినాయి కదా, నువ్వు విన్నావు కదా? మీరు విన్నారా? నేను విన్నాను కదా. అయితే నేను విన్నట్టే, పతివ్రతను కదా. ఏమండి గజేంద్ర కుండల కోసం వెళ్ళాడండి. నిన్ను అడిగి వేస్టే అమ్మా, ఇందా గంటలు మోగినాయా లేదా? మోగేరా ఠంగ్ ఠంగ్ అని. మరే నేను చెప్పరా, నా చెవులు మామూలు చెవులు కాదు నాతోనా. కానీ గడియారం గంటలు కాదు, గుడి గంటలు. గుడి గంటల? అవునండి నేను కూడా విన్నాను. అవునగ్గు, వస్తూ వస్తూ మేము కూడా విన్నాం కదరా. అది చచ్చి గంటలు. ఏ గంటేనే గంటే కదా. గంటే గంటే గంటే. అవునవును గంటే గంటే. అమ్మో 10 నిమిషాలు లేట్ అయిపోయింది, తొండ బద్దలు కొట్టేస్తాడో ఏంటో, టైం మార్చేద్దాం. ఇందాకే 10 అయ్యి ఉంటే ఆ వాడికి లాయర్ వచ్చిండాలి కదా. వచ్చేసా కరెక్ట్ గా 10 ఇంటికల్లా వచ్చేసా. కావాలంటే టైం చూడండి. అందరూ టైం కి వచ్చారు కాబట్టి కార్యక్రమం మొదలు పెట్టమంటారండి. అంతకంటే ముఖ్యమైన కార్యక్రమం ఇక్కడ ఒకటి ఉంది, నువ్వు వెళ్ళి ఏర్పాటు చేయి. అలాగేనండి. లాయర్ అగ్రిమెంట్? ఇది అగ్రిమెంట్ ఏంటి అంటే, ఈ మధ్య కొత్తగా పెళ్ళిన కుర్రాళ్ళు చాలా మారిపోతున్నారులే, పూలకుండి లాంటి పెళ్ళాన్ని చెత్త కుండిలా చూస్తున్నారు. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. లాయర్ కండిషన్స్ వినిపించు.
నెంబర్ వన్, నా కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ కంటతడి పెట్టరాదు, నువ్వు పెట్టించరాదు. నెంబర్ టూ, మద్యమును తాకరాదు, తాగరాదు. నెంబర్ త్రీ, పరస్త్రీలను కోరరాదు, అక్రమ సంబంధాలు పెట్టుకోరాదు. ఇంత అందమైన భార్యని ఇంట్లో పెట్టుకుని అలా ఎందుకు చేస్తాను సార్? అంటే అది ఇంట్లో లేనప్పుడు చేస్తావా? అందుకే ఈ కండిషన్. నెక్స్ట్ నెంబర్ ఫోర్, నీ ఇంటి పరువు వీధిన పడరాదు, పోలీస్ స్టేషన్ గడప తొక్కరాదు. నెంబర్ ఫైవ్, ఆరు నెలల్లోపు నేను తాతన కాబోతున్నాననే శుభవార్త నాకు తెలియాలి, లేదా మీరు తెలపాలి. ఇందులో ఏ ఒక్క కండిషన్ తప్పినా నాకు కోటి రూపాయలు చెల్లించాలి. అర్థమైంది కదా? సంతకాలు పెట్టండి. అమ్మా, అన్ని కండిషన్స్ నీకు ఫేవరబుల్ గా ఉన్నాయరా, నిన్ను ఇరికించే కండిషన్ పెడతా. ఏదో ఫార్మాలిటీకి. ఆగు బాస్, మీ మామ ఏదో ఫిట్టింగ్ పెడతానట్టు ఉన్నాడు, తొందరపడి సంతకం పెట్టక బాస్. ఫిట్టింగ్ లేదు గిట్టింగ్ లేదురా, ముందు జాగ్రత్త అంతే. ఏంటా డిస్కషన్? ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఏమైంది ఏమైంది చూద్దాం. ఇంకో ముఖ్యమైన కండిషన్ రాసుకోండి. ఏంటి సార్? మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఎలుకలంటే భయం. అవును కదా. అందుకని అమ్మాయి కాపురం ఉండబోయే ఇంట్లో ఎలుకలు ఉండరాదు, తిరగరాదు. పెట్టు సార్, రాయండి సార్, పెద్ద అక్షరాలతో రాయండి సార్. బాసు, ఈ కండిషన్స్ నువ్వు ఒప్పుకోక బాసు. ఇల్లన్న తర్వాత ఎలక, ఇల్లన్న తర్వాత అలక ఉంటాయి బాసు. చెట్టన్న తర్వాత చిలక, బావన్న తర్వాత గిలక ఉంటాయి బాసు. ఏ ప్రాబ్లం రాకూడదని చెప్తున్నాను బాసు. నోరు ముసుకుపోయి వచ్చినప్పుడు చూసుకున్న ప్రాబ్లం. మీరు రాయండి సార్. అరే, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యాక కూడా గడియారంలో టైం మార్చి నీకు హెల్ప్ చేస్తున్నాను అనుకున్నావు కదూ, నీకు పెళ్ళనే వలేశాను రా. పంతులు గారు వచ్చేస్తున్నాం, తొందరగా ఏర్పాట్లు చేసుకోండి. ఎంగేజ్మెంట్ అయిపోగానే సరిపోలేదురా, రేపు నువ్వు పెళ్ళయ్యాక పడే బాధలు చూడరా, అప్పుడు చూపిస్తాను ఆ తడాక. రండి లైర్ గారు. నమస్తే. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సార్. భోంచేసేయండి. అలాగే. ఏంటి సార్ ఈ డాక్యుమెంట్స్? మా మామగారు వస్తే మొత్తం నా పేరు మీద రాశారే. అంతా సీన్ లేదు. ఈ అగ్రిమెంట్ మీకు ఇమ్మన్నారు. వాగు. రండి రండి. ఎమ్మెల్యే పూజ గారు బాగున్నారా? సారీ అండి, ఖతర్నాక్ టీవీ షోకి వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది. ఏం పర్లేదండి. అవును, ఏంటి అసెంబ్లీలో అధికార పార్టీ వాళ్ళని గజగజ వణికిస్తున్నారు? నేను వణికించేది ఏంటండి, చలికాలం కదా, వాళ్ళే వణుకుతున్నారు. భలే జోకేశారు. పదండి 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 అమ్మా. గన్నమ్మ పద. చాలా సంతోషం. చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఎన్ని కుండలు బద్దలు కొడితే ఇంత గ్రాండ్ గా జరుగుతుందో నా ఒక్కడికే తెలుసు అండి. ఓకే ఓకే ఓకే. ఎవరైతే నాకేంటంట, కూర్చోండి కూర్చోండి. పక్కనే పెళ్లి కూతురు ఉండగానే సరిపోదురా, తాళిబొట్టు ఉండాలి, తాళిబొట్టు. దాని సంగతి నేను చూసుకుంటా. శాస్త్రి, ఈ మంగళసూత్రం తీసుకెళ్ళి ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకురా. సూత్రం ఏదండి? అవును, మంగళసూత్రం ఏది? అదే నా దగ్గర ఉందిగా. ఇక్కడ సూత్రం ఎక్కడయ్యా? ఏమండి చక్రవర్తి గారు, మంగళసూత్రం కనపడటం లేదు. చక్రవర్తి సార్, ఏంటి మంగళసూత్రం కనపడలేదు? అదే సార్ కనపడలేదు. ఏమైందయ్యా? ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రే. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ప్రతి దానికి మా మీద బురద జల్లితే చూస్తూ ఊరుకుంటే లేదు. బురద జల్లక? ఇలాంటి ఐరన్ లగ్ మీద పన్నీరు జల్లుతారా? నాది ఐరన్ లగ్గ చూడు, బాగా చూడు. నీదే జైపూర్ లగ్గు, చక్క లగ్గు. ఏంటి మా సారిది చక్క లగ్గ? బాగా మా సారికి నా తిక్క రేగిందంటే. రేగితే ఇది మీ సభా ప్రాంగణం కాదు, పెళ్లి ప్రాంగణం.
అంటే ఫామ్ అప్ రొటీన్ కి భిన్నంగా స్వప్న ఎంత అందంగా ఉన్నావు తెలుసా? తెలుసు, అద్దంలో చూసుకునే వచ్చా. ఆశీర్వదించండి స్వప్న. ఏంటి స్వప్న రొటీన్? ఇలా కాలకి ముక్కడాలు, పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టడాలు, మంగళసూత్రం తీసుకుని కళ్ళకి అద్దుకోవడము, ఇలాంటి రొటీన్ వద్దు. ఏదైనా భిన్నంగా ట్రై చేద్దాం. నో 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 నో, సిగ్గుపడుతున్నావా? ఇది రొటీనే, ఏదైనా భిన్నంగా కష్టపడి భిన్నంగా అయితే పదరా. వద్దు, అంత భిన్నంగా వద్దమ్మా, సిగ్గు పెట్టరేమో. పాల గ్లాస్ నుంచి రంగంలోకి దిగుతాం సరేనా? అసలు పాలు తాగినట్టే లేదు, ఏదో గాలి తాగినట్టు. పాలేవి అంత గాలి ఉంది. పంతులు గారు చెప్పిన ముహూర్తానికి పావు గంటే టైం ఉంది, తొందరపడండి. ఇది మన మ్యాచ్ మొదలు పెట్టడానికి. అబ్బమ్మ, ఇప్పుడే టాస్ వేసాము, నేనే గెలిచాను. నేను బ్యాటింగ్ తీసుకుంటాను, లేదే బౌలింగ్. ఈ సీన్ కోసం షెడ్యూల్ మొత్తం వెయిట్ చేశాను తెలుసా? నిజంగానా? నిజంగా. లైట్ గా టెన్షన్ అవుతుంది అన్నమాట. మంచమనుకుంటా. మంచం కాదే. ఏంటో సౌండ్స్? అదే నాకు అర్థం కావడం. బాత్రూంలో ఎవరైనా దూరారా? బాత్రూంలోనా? ఛాన్సే లేదు. శుభ్రం డిస్టర్బ్ అవుద్దని నో ఎంట్రీ బోర్డు పెట్టా. మళ్ళీ సౌండ్స్ వస్తున్నాయి, ఒకసారి వెళ్ళి చూసిరండి. నువ్వు కుట్రా? ఏంటి భయపడుతున్నా? భయమా? నా యూరిన్లో లేదు. మరైతే వెళ్ళండి. నువ్వు ఒక్కదానిమే ఉంటావని. నాకేం పర్లేదు, మిమ్మల్ని వెళ్ళమన్నాను కదా. ఏంటి బాలు, ఏమైంది? సామాన్లన్నీ పడిపోయాయి. చివరి ప్రాణం ఏంటి? ఈ ఏరియాలో నీళ్ళు ఇప్పుడే వస్తాయి అనుకుంటా. ఈ టైంకి చివరు నేచర్ కాల్స్ అన్నమాట. చిచ్చే, ఏంటో శుభ్రం రాత్రి ఈ పనులు ఏంటరా నాయన? ఫస్ట్ బ్యాటింగ్ అనుకుంటే హార్పిక్ స్వప్న, ఈ డోర్ రావట్లేదు చూడు. డోర్ రావట్లేదా? నాకు తెలుసు, అదేదో కీ పడితి. భగవాన్ అచ్చకరగదు సాధు పిచ్చా కరగ పిచ్చా. రావట్లేదండి. కీతో కూడా రావట్లేదా? అవును. ఎక్కడో స్టక్ అయిందో ఒక్కసారి చూడవా. నీకు శోభనం జరగకూడదంటే నువ్వు బాత్రూమ్ లో స్టక్ అవ్వాలి కదా. పోనీ, ఎవరినైనా హెల్ప్ అడిగినా? హెల్పా? ఫస్ట్ నైట్ హెల్ప్ అడిగితే బాగోదేమని. తెల్లవారులు ఇలాగే ఉంటే బాగుంటుందా? పంచా, ఆగండి, మా వాళ్ళని పిలుస్తాను. ఆ పిలు డాడీ. ఆ ముసల్దాలు పిలువకు, మళ్ళీ రాగానే శోభనం శోభనం అంటది. అమ్మమ్మ, నేను వచ్చాను కదా.
అల్లుడు నువ్వేం కంగారు పడకు, ఇంకా ముహూర్తానికి 10 నిమిషాలు టైం ఉంది, ఈ లోపు మేము తీసేస్తాం. కంపుకొడుతుందిరా తీ. ఆ మీరు తప్పకండి ఆ తీ గట్టిగా నట్టు. నీకుండ పగిలిపోద్ది నెట్రా డోరు. లాభం లేదురా. అయిందా నువ్వు ఉండవయ్యా, ట్రై చేస్తున్నావు కదా. ఇక్కడ ఎలా ఉంటారు సార్? రే గజేంద్రా అయ్యా, ఆ తాళాలు తీసి సూపి గారిని పిలిచారా? అలాగేనండి. నీ బొంద నువ్వు వస్తే శోభనం ఏంట్రా, నా అల్లుడు బయటకు వస్తే శోభనం గాని, తొందరగా తీ. ఏంటి ఎదుగుతున్నావు? గుత్తి. నీ గుత్తి నీ ముందుంది, తీయ. గుత్తి గొడవ ఏంట్రా నాయన? నా తలల గుత్తి నా చేతిలో ఉంది. నా గుత్తి తాగుబోతాడు వాణి. ప్రే ఇక్కడ ఉంది ఆ తలుపు, ఇక్కడ ఉంది, తీయాల్సింది ఇక్కడ ఉంది. నీ గుర్తుతో క్వార్టర్ దాకి ఫుల్ ఇస్తున్నాడు ఎఫెక్ట్ సైతుడు. అది మామయ్య అయిందా? నువ్వు చేస్తావా తీస్తున్నావరా? ఉంది తల్లి. సుత్తి గుత్తి రెండు పంచెళ్ళు. అవునా, ఇదే కంపెనీ గాజ్రాజు? అయితే రేపొద్దున గాడ్రేజ్ కంపెనీ వాళ్ళకి కౌర్ పెట్టండి, వాళ్ళు వస్తారా తెలుస్తారా, అప్పుడు స్వప్నం పెట్టకండి. ఏం సలహా ఇచ్చారు? ముహూర్తం సరిగా పెట్టినట్లేడు ఆ పంతులు. ఊడు చెప్తా, ఆ పంతులు గడి కుండ బదలు కొడతా. అల్లుడు నువ్వేమనుకోకుండా ఈ రాత్రికి నువ్వు అక్కడే. మామగారు అదే రెస్ట్ తీసుకో, రెస్ట్. రెస్ట్ తీసుకోవాలా? ఇక్కడ తీసుకోవాలి రెస్ట్. జాగ్రత్త అండి, భయపడకండి, నేను ఇక్కడే ఉంటాను. నిద్రపోరా, నిద్రపో. ఎలా అయిపోయిందిరా నీ బతుకు? కమోడు మీద నిద్రపోతున్నావా? రే అప్పుడే ఏమైందిరా, ఇది శాంపుల్ మాత్రమే, ముందుందిరా కామెడీ పండగ. ఎలక మజాక. అల్లుడు ఎలా ఉంది ఇల్లు? చాలా బాగుంది మావయ్య. ఎవరిది మావయ్య? కొత్త జంటకి కొత్త ఇల్లు. ఈ క్షణం నుంచి ఇల్లు నీదేనని కుండ బద్దలు కూడా చెప్పాను. గృహప్రవేశానికి కొబ్బరికాయ కొడతారు, కుండ బద్దలు కొడతారా? కుండ కింద బాగా కొట్టా. ఇంకోసారి అడిగా అనుకో, నీ నెత్తి మీద బాగా కొట్టా. నోరు పోయి. అల్లుడు సత్యనారాయణ స్వామి పట్టణం తీసుకో. ఇద్దరు ముందుకు వచ్చి లోపలికి వెళ్ళండి. ఇల్లు చాలా బాగుంది. అల్లుడు నువ్వు అమ్మాయి ముందు కుడికాయలు పెట్టి లోపలికి వెళ్ళండి. నేను ఎడంకాయలు పెట్టి ముందు వెళ్తా. ఇంత మంచి చిల్లించాక ఏ కాలంలో పెడతాను మావయ్య? నీలాంటి అల్లుడే కావాలి నాకు. ఈ పూల కొట్టు డిక్కి కాదు. అవును చూడు, ఇంద్ర భవనం. ఇంద్ర భవనమే. ఇంద్ర భవనం. ఇంద్ర భవనమే మావయ్య. కొత్త టీవీ, కొత్త సోఫాలు, కొత్త డైనింగ్ టేబుల్. ఏయ్ ఫర్నిచర్ అన్నమాట. వెల్ ఫర్నిష్. రండి అల్లుడు గారు. అమ్మా రండి రండి. చిమ్కాన గ్రౌండ్ అంత ఉంది మావయ్య. ఇక్కడ ఇది ఏమి స్వర్గ సీమ. సూపర్. వెళ్ళండి. ఓకే రా స్వప్న. వెళ్ళండి. నన్ను ఆశీర్వదించండి మామయ్య. గుడ్ గుడ్ శుభం పోయాలంతే. స్వప్న ఇంత పెద్ద బెడ్రూమ్, ట్రిపుల్ ఫోన్ బెడ్ ఇల్లు చాలా బాగుంది కదండి. టైటానిక్ టైప్ పెయింటింగ్. ఏ శిల్పం, దీనికి బట్టలు లేవు. అదేంటండి, ఇంకా అర్థం కాలేదా? ఇంత సెక్సీ బెడ్రూమ్ లో ఇలాంటి మఖమల్లి కర్టెన్ పెట్టి పెట్టారంటే ఇది ఖచ్చితంగా ఓ శృంగార చిత్రమై ఉంటుంది. ఏమో అనుకున్నా గానీ మీ డాడీ మంచి రొమాంటిక్ ఫెలోయా. సన్నీ లియోన్ ఫోటో అనుకుంటా. హోటల్లో మెనూ కల్లా ఇదేంటి స్వప్న?
హోటల్లో మెనూ కార్డులో ఒక్కో ఐటమ్ కి ఒక్కో రేట్ ఉంటుంది. కానీ ఈ బోర్డు లో ఏ కండిషన్ కైనా ఒకటే రేట్ ఉంటుంది, జస్ట్ 1 crore రూపాయలు మాత్రమే. కాదు, ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? అదే ఏం చేయాలా ఇలా చేయాలా అని. చిచి, నేను ఆలోచించేది శోభనం గురించి కాదు, నాకు ఆ క్లారిటీ ఉంది. నేను ఆలోచించేది ఆ ప్రాబ్లం గురించి. నువ్వు అర్జెంట్గా వెళ్ళి బాత్రూమ్ టెస్ట్ చేసరా. ఎందుకు అంటే మళ్ళీ నిన్నట్లా నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు లాక్ అయిపోయాను అనుకో, ఫస్ట్ నైట్ లాగా సెకండ్ నైట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. పోయి టెస్ట్ చేసరా ప్లీజ్. నేను లోపలికి వెళ్ళాక లాక్ అయినా డిస్టర్బ్ అవుతుంది కదా. కదా, కరెక్టే. ఓ పని చేద్దాం, బాత్రూమ్ అయినా బెడ్రూమ్ అయినా కలిసి వెళ్దాం. స్వప్న, చూసావా మన శుభ్రం మూడ్లో మన గుండెలు ఎంత వేడిగా ఉన్నాయో. అంత వేడిగా ఉన్నాయా? మామూలుగా కాదు, పొగలుగా కేత వేడిగా ఉంది. యాక్చువల్ అదేంటో లైట్ లైట్ గా మటమటగా ఉంది. వేడిగా ఉంది మన గుండెలు కాదు, మరి గ్లాస్ లో ఉన్న పాలు. పాలా? చాలా వేడిగా ఉన్నాయి, మండిపోయింది. తాగండి. ఈ పాలు పెరిగా నీ పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుందాం రే. కానీ ముందైతే ఈ అందరి చురుకుదాం. లైట్ ఆఫ్ చేయండి. సిగ్గా, ఐ లైక్ ఇట్. యా, సెకండ్ లో వచ్చేస్తా. ఓకే, తీస్తున్నా. తీరా లైట్ తీస్తున్నా. ఏంటో సౌండ్స్? ఇక్కడ కాదు, పక్కింట్లో. డెఫినెట్గా డెఫినెట్గా పక్కింట్లో. లైట్ మళ్ళీ తీస్తున్నా, భయపడకు, ఇచ్చిదాను అనమాట. एक दो तीन चार पाँच छः सात. साउंड्स मानी इतलो ने मारी इतर विक्कर उन्टे साउंड्स अकड़े लाउस ते वेल चूस रेंडी. अंधे लेडीज फर्स्ट अंटर के दे नू वेल सर इतने वेल चूस अदम पदंडी इंतकर मचित कोच मुंदु नू वूटे लाइट का सपोर्ट तू. పొగ ముక్కలో మొక్కలు తీసుకో స్వప్న, తుమ్ములు వస్తాయి. రండి, సామాన్లు అన్ని కింద పడిపోయాయండి. ఇన్ని సామాన్లు ఎలా పడిపోయాయి? దారి స్వప్న, ఎలా పడిపోయాయి అది నాకు అర్థం కావడం లేదు. నువ్వు జాగ్రత్త, అది తీసుకో. నువ్వు వెళ్ళి చూ స్వప్న, లేడీస్ వస్తాను కదా. ఫోన్ 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 లో లైట్ ఉందిగా, అదన్నమాట. సౌండ్ అయింది, పదండి. ఇక రాత్రి అంతా ఇంతేరా, పైకి కిందకి ఒకటే తిరుగుడు. శుభ్రం అంటే ఇలా కిందికి పైకి తిరుగుతా అనుకునే. పైకి కిందకి దిగి బాగా అలసిపోయారు కదా, ఇంకా విశ్రాంతి తీసుకోండి. నా మోకాలు ఒప్పుకోట్లేదు స్వప్న, ఇక నా వల్ల కాదు. అయ్యో ఏంటండి ఇక్కడ కూర్చున్నారు, పైకి లేవండి. నైట్ అంతా నిద్ర లేకపోయినా ఎంత ఎనర్జీగా పనిచేసుకుంటుంది. ఇలా అయితే లాభం లేదు, నేను చార్జ్ అవ్వాలి. రీఛార్జ్ రీఛార్జ్. ఏంటి అంటే స్వప్న, అది ఏం జరిగింది? భయపడుతున్నారు? పెద్దగా ఏం జరగలేదండి సార్, నన్ను కావాలనుకున్నారు అంతే. వెనకరించలేండి. ఇప్పుడు ఆ పోలీసుల గురించి ఎందుకే? అంటే స్వప్న, అది నువ్వు అనుకుని. మేడం గారు అనుకున్నా. అవును మేడం గారు అనుకునే, నువ్వు వెళ్ళు. మేడం గారు అనుకునే స్వప్న, అంటే ఇంట్లో నువ్వు ఒక్కదానే ఉంటావని తెలుసు, సడన్ గా పరిస్థితిని చూసరికి నువ్వు అనుకుని వాడేసుకుని అలా దొరికిపోయాను అనమాట. అంటే కొంచెం అపార్థం చేసుకో ప్లీజ్. మిమ్మల్ని ఏం అపార్థం చేసుకోండి. థ్యాంక్ యూ స్వప్న. మీ రామాట మీదే ఉండండి మేడం, సార్ హ్యాపీగా ఉంటారు. స్వప్న, ఈ స్త్రీ పాత్ర ఎవరు?
రోజా అని మా ఫామ్ హౌస్ లో పనిచేసే సీతమ్మ కూతురు. నాకు హెల్ప్ గా ఉంటుందని పంపించారు. కావాలంటే మీకు కూడా హెల్ప్ గా ఉంటాను సారు. ఏం చేస్తారేంటి? మీ బూట్లు పాలిష్ చేస్తాను, మీ బైక్ తుడిచి పెడతాను, మీ బట్టలు ఇస్త్రీ చేస్తాను. మల్టీపర్పస్ అన్నమాట. అవును సార్. సరే నువ్వు వెళ్ళి పని చూసుకో. స్వప్న, ఈ పని అయిపోగానే దాని వెళ్ళిపోద్దిగా. లేదు, మనతో పాటు ఇక్కడే ఉంటుంది. చెప్పా, ఈ బంపర్ ఆఫర్ అవసరమా నాకు? ఏంటి మేడం గారు, ఈరోజు చిన్ని వంటలు చేస్తున్నారు, చుట్టాలు ఎవరైనా వస్తున్నారా? కాదే, మీ సార్ కి ఇష్టమైన ఐటమ్స్ అన్ని స్వయంగా నేనే చేసి పెడదాం అనుకున్నా. అంతేలేండి మేడం, మొగుడిని మనం వంటతోనే పడగొట్టాలి. మనం కాదు, నేను. నోరు మూసుకుని పని చేసుకో. ఓయ్, తొందరగా రాడు, బయటకెళ్దాం. ఎక్కడికి? ఒక బ్యూటిఫుల్ హోటల్ లో ఒక బ్యూటిఫుల్ టేబుల్ రిజర్వ్ చేశాను, కొమ్మేద్దాం. రిజర్వ్ చేశారా? థ్యాంక్ యూ. అయితే క్యాన్సిల్ చేయండి. అదేంటి, చూసారా మీకు ఇష్టమైన ఈరోజు పాయసం, గుత్తంకాయ కూర, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఇవన్నీ స్పెషల్ గా చేశాను. చెప్పా, అదే నాకు ఇష్టమైనది. అయితే ఖచ్చితంగా ఆర్డర్ కిల్లర్సిదే. అంటే? అంటే నా మీద ఎక్స్పెరిమెంట్స్ ఎందుకని. అంటే నాకు వంట రాదనా? సరదాగా జోక్ చేసిన స్వప్న, అంటే హోటల్ లో ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను కదా, వెళ్ళి కుమ్ముదాం. ఆల్రెడీ వంట ఫినిష్ చేశాను కదా, ఇక్కడే తిందాం బాలు. స్వప్న, నా మాట వినవా ప్లీజ్. నా వంట తినవా? లూజు. లూజే? లూజ్ ఏంటి? బ్యూటిఫుల్ వైఫ్ బ్యూటిఫుల్ గా వంట చేస్తే ఫుల్ గా తినకుండా హోటల్ కి వెళ్దాం అనేవాడిని లూజ్ అని అంటారు. చూడు స్వప్న, సీరియస్ గా చెప్తున్నాను. కామెడీ ఫేస్ తో సీరియస్ గా చెప్తే వర్కౌట్ అవ్వదు బాబు. ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. నేను సీరియస్ గా చెప్తున్నాను, మనం హోటల్ కి తిందాం పద. నేను చేసిన వంటే తింటున్నా, దట్స్ ఆల్. లేదు, హోటల్ కి తినాలి. లేదు, నా వంటే తినాలి. హోటల్ కి తినాలి. నా వంటే తినాలి. ఎందుకండి, మీరు చేసిన వంటలన్నీ తీసుకుని క్యారేజ్ బాక్స్ లో పెట్టుకుని హోటల్ కి తీసుకెళ్లి తింటే సరిపోతుంది కదా? ఇంత బతుకు బతికి క్యారేజ్ బాక్స్ కట్టుకుని హోటల్ కి వెళ్లి తినేంత కర్మ మాకు పట్టలేదు అమ్మా. నోరు మూసుకుని వెళ్ళు. ఎలా? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఫస్ట్ టైం ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను, మనం హోటల్ కి వెళ్లి తినాలంతే. బాలు, మీకు మళ్ళీ చెప్పను, నేను కష్టపడి మీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను, ఇంట్లోనే తినాలి అంతే. తినకపోతే నిన్ను కుర్చీలో కూర్చోబెట్టి నోట్ కుక్కుతా. మరీ అంత రెస్పెక్ట్ ఎందుకులే, ఈ కుక్కడాలు అక్కడ అంటే బాగోదు, ఇక్కడే తిందాం. గుడ్ బాయ్, 5 మినిట్స్ లో ఫ్రెష్ అయిస్తా. ఓకే, రెడీ అవ్వు, నేను ఫోన్ చేసి క్యాన్సిల్ చేస్తా. హలో, 2:00 బుక్ చేసిన టేబుల్ క్యాన్సిల్ చేయండి. మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఎలుకలంటే భయం. అమ్మాయి కాపురం ఉండబోయే ఇంట్లో ఎలుకలు ఉండరాదు, తిరగరాదు. ఏం లేదు, ఏం లేదు, కాలు కింద గుచ్చుకుంది. నువ్వు మాట్లాడుతున్నావా? నిన్న రాత్రి మా ఇద్దరికి నిద్ర లేకుండా చేసింది నువ్వేనన్నమాట. అంతేకాదురా, నీ శోభనం గదిలో పాలు తాగింది కూడా నేనే, నిన్ను బాత్రూమ్ లో పెట్టి లాక్ చేసింది నేనే. ఎలక, నా జీవితంతో ఆడుకుంటావే? జీవితంతో కాదు, వద్దు, శోభనంతో. పంచుటెలగలు ఇస్తున్నావేంటి పంచుటెలగలు? నీకు మరీ అంత ఎదవలా కనబడుతున్నానా? వెళ్ళి అర్థంలో చూసుకోరా, నువ్వు ఎంత ఎదవో నీకే తెలుస్తుంది. నీకుందరది రాజాకి దుర్గా మా
అంటే బూజు దులుపుతుంటే తగిలి పడిపోయి ఉంటాయి, సారీ చెప్తున్నాను కదా. పైన బూజు దులుపుతుంటే కింద ఉన్న గిన్నెలకి కర్ర తగిలిందన్నమాట. అవును, అంతా అబద్ధం మేడం. సార్ గిన్నెలు విసురుతుంటే కళ్ళారా నేను చూసాను. అది కాదు స్వప్న, అర్థమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నదే కాక ప్రేమగా వంట చేస్తే తినకపోగా నన్ను ఇంత గృహహింస పెడతారా? వెంటనే మా డాడీకి ఫోన్ చేసి చెప్తాను. నా కూతురు కన్నీరు పెట్టరాదు, నువ్వు పెట్టించరాదు అనే కండిషన్ తప్పినందుకు గాను ముద్దాయి బాలుని అతని మామగారికి 1,00,000 రూపాయలు పరిహారం చెల్లించవలసిందిగా తీర్పు చెప్పడమైంది. మీ నాన్నకి ఫోన్ చేస్తున్నావా? చెయ్యకి ఏం చేయాలి? మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైందిగా. పిచ్చిదానా, నీకు అర్థమైంది సగమే, మిగతా సగం చెప్పనా? రొటీన్ గా పిల్లలు ప్రేమగా వంట చేస్తారు, ప్రేమగా వడ్డిస్తారు, ప్రేమగా తినిపిస్తారు. కానీ నేను రొటీన్ భిన్నం కదా, తింటే విషయంలో కూడా నేను అలాగే చేస్తానన్నమాట. అర్థం కాలేదా? నా చెప్తా, ఈ ప్లేట్ తీసుకొని ఇద్దానమాట. అది నాకు నీ మీద ఉన్న వంటల తాలూకు ప్రేమ. వదలు స్వప్న, ఇది తిని నా ప్రేమ నిరూపించుకుంటాను. హోటల్కి వెళ్తుందాం పదండి. అదేంటి ఇలా కొట్టావు? నా ప్రేమ నిరూపించుకుంటా. స్వప్న, నువ్వు ఇలా నవ్వుతుంటే నాకు ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది? లూస్ గా ఉన్న ప్యాంట్ కి బెల్ట్ టైట్ చేసినట్టు ఉంది. రొటీన్ కి భిన్నంగా చెప్పానా? హోటల్ కి డ్రెస్ మార్చుకుని వెళ్దామా లేకపోతే? ఎందుకలా? రొటీన్ కి భిన్నంగా. మా స్వప్న జోకేది. నవ్వుకోండి నవ్వుకోండి నవ్వుకోండి. ఫస్ట్ టైం జోకేసా స్వప్న? నవ్వుకోండి నవ్వుకోండి నవ్వుకోండి. రాత్రికి ఏడ్చే కార్యక్రమం ఉంది కదా. ఏంటి బాసు, ఎలక నీతో మాట్లాడిందా? అవునరా. ఊరుకో బాసు, అంతా నీ భ్రమ గాని ఈ ఎలక నీతో మాట్లాడటం ఏంటి? నిజంరా, ఎలుక నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నాను తెలుసా? అవునా? ఎలకతో మాట్లాడేవా? దాని బాస్ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు? జోక్ లేకుండా ముందు నేను ఏం చేయాలి అది చెప్పు. జనరల్ గా ఎలకలు అనేవి ఇంట్లోకి ఎలా వస్తాయంటే, జనరల్ గా ఇంట్లోకి ఎలా వస్తుంది నాకెందుకు? నా ఇంట్లో ఆల్రెడీ ఎలుక ఉందిరా, దాన్ని ఎలా పంపించాలి అది చెప్పు. ఈ యంగ్ జనరేషన్ ఎలకలను వదిలించుకోవాలంటే మన పాత ఓల్డ్ ఐడియాలే వాడాలి. ఐడియా వస్తే మరుగుదొడ్డి వస్తుంది అంటే ఉపన్యాసం వద్దు, ఐడియా చెప్పు చాలు. ఇంతకు ముందు మన పెద్దోళ్ళు ఎలకల పట్టడానికి ఏం వాడేవారు బాసు? బోన్లు అనుకుంటా. ఆ కదా, ఇదే కరెక్ట్. ప్రజెంట్ ఎలకలకి పాత బోన్ల గురించి తెలియదు కదా, లట్టుకుని వస్తే చటుకుని ఇరుకుపోతాయి. వావ్, అయితే ఈ రోజే బోన్ గురిస్తా, రాత్రికి పెట్టేస్తా. అవునరా?
స్వప్నకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. పాలలో నిద్ర మాత్రం కలిపి స్వప్నకి ఇచ్చావనుకో, తను హాయిగా నిద్రపోతుంది, ఇలాక నీ బోన్లో పడిపోతుంది. కొత్త సీఎం వచ్చినా పాత పథకాలు పెట్టినట్టు బోను పథకంతో వచ్చావా? అదొక్కతే జారిందో? మీరు కూడా జారారు. కాలు జారడం అంటే ఆ కాలు జారడం కాదు, తుడుస్తూ తుడుస్తూ జారి పడిపోతుంటే పట్టుకున్నాను, ప్రామిస్. సర్లే, కొంచెం చూసుకొని పని చేసుకో, అర్థమైందా? ఓకే మేడం, ఇక్కడ నుంచి చూసుకుని చేసుకుంటా. అదేంటి సార్, కాల్ జరిగిన అబద్ధం ఆడేశారు, ఎలుకని చూసి భయపడ్డారు నేను చెప్పొచ్చుగా. చెప్తే కుప్పలు అంటుకుంటాయి. మీ మేడం కి ఎలుకలంటే చచ్చింత భయం, అందుకే బోన్ తెచ్చింది. అమ్మయ్య బోన్ తెచ్చేసారని మేడం గారు చెప్పేస్తాను, మేడం గారికి చాలా ధైర్యం. పిట్స్ వస్తాయి, అసలు ఎలుక పెరుగుతుందనే కళ్ళు తిరిగి పడిపోతుంది మీ మేడం. నేను బోన్ గురించి చెప్తానండి, ఎలక గురించి చెప్పనండి. నేను పెళ్లి గురించి చెప్పనండి, శోభన గురించి చెప్తాను. నీ బోన్ నా కండిషన్ నీకు అర్థం కాదు కదా. ఈ బంద తీసుకుని లోన్ పూసుకొని ఉండు, నీకు దండం పెడతా. అమ్మ రోజా, 100 రూపాయలకి అంత హ్యాపీసా? ఈ పాయింట్ కాస్త క్యాచ్ చేస్తే బాగుండే, పని అయిపోద్ది. అమ్మయ్యా, ఈ దెబ్బతో ఎలుక గ్యారంటీగా నిద్ర వచ్చేస్తుంది. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూల కర్తవ్యం దైవమానికం. నన్ను పడేయటానికి బోను పెట్టి బోను పక్కన నువ్వు పడిపోయావంటరా? లేరా పిచ్చి వెధవా, లేచి పని చూసుకోరా. ఈ కుందర వేణుగా అవును, ఇందులో గారి ఉండాలి కదా. మరి అరిగిపోయింది, ఎప్పుడు అరిగిపోయింది? చూడరాది గారి పెట్టావు, చెట్టుని బాబు పెడతాడు అనుకున్నావా? చప్పగా ఉంది, తినలాక చచ్చా. ఏమండి ఎక్కడున్నారు? బాబా బాత్రూమ్ లో ఉన్నా. ఇదేంటిదే, ఫోన్ ముందు వచ్చిందంటే ఎలక తర్వాత వస్తుందన్నమాట. ఏంటి నైట్ నిద్ర పట్టలేదా? కళ్ళెరగొని నిద్ర పట్టనంతగా ఏం చేస్తున్నామని? అవును, రాత్రి పాలల్లో ఏం కలిపారు? పాలలోనా? చెప్పండి ఏం కలిపారు? ఏం కలుపుంటాను, పంచదార కలుపుంటాను. మరి అంత మత్తు వచ్చిందేంటి? మత్తు వచ్చిందా? కల్తీ పాలు ఏంటి? ఈ మధ్య న్యూస్ లో అన్ని అదే చెప్తున్నారు, కల్తీ కల్తీ. అది అర్థమైంది, వెంటనే మార్చేయాలి. మొగన్నా కాదు పాలవాణి. అమ్మాయి బతికించాం. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వానా, ఎన్నాళ్ళందాకుంటావి పైన. 100 రూపాయలకి ఎంత అన్నవా? ఏంటండి మీ బాధ? నా 100 నోటు కింద పడిపోయింది. ఆ 100 ప్యాకెట్ లో దోపే. ఎందుకు? మనం ఈ సార్ నీకు 100 రూపాయలు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారే? ఆయనకేదో ఎలక ప్రాబ్లం ఉందట. నాది సేమ్ ఎలక ప్రాబ్లమే, నువ్వు అన్నావు అనుకో రాత్రికి గోడ దూకేస్తాను. ఈ వయసులో గోడ దూకితే కాళ్ళు ఉరుగుతాయి. ఇదిగో 100. ఏం అదృష్టం చేసుకున్నావే, 100 ఆడిచ్చిన 100కి నేను ఇచ్చిన 100కి తేడా ఏటో? ఈ పాయింట్ వెంటనే క్యాచ్ చేయాల్సిందే. ఏంటి గోడ పక్కన నక్కలాగా నక్కి నక్కి చూస్తున్నావు, వాళ్ళ పనమ్మాయికి లైన్ వేస్తున్నావా? అబ్బే అదే లేదు, అదే లేదు. వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉందో లేదో తెలుసుకుందామని. ఆహా, లేదు కానీ ఇంట్లో కరెంట్ గురించి ఆలోచిస్తున్నావు యాదవ్ మొహం. ఆ మొహం ఎలా ఉందో చూడు. ఏంటి సిగ్గుపడుతున్నారు? ఎందుకు చెప్పుకో. ఇన్ని రోజుల నుంచి ఫస్ట్ నైట్ జరగట్లేదని వేస్ట్ ఫెలో అనుకుని ఫీల్ అవుతున్నారు కదా, అందులో అయినా మీ లోపమే లేదే. ప్రయత్న లోపం కాదు కదా, పురుష లోపం కూడా లేదు. మరెందుకు సిగ్గుపడుతున్నారు?
అంటే ఫస్ట్ టూ నైట్స్ అన్ని నువ్వు సిగ్గుపడ్డావు కదా, ఎందుకో సెంటిమెంట్ గా వర్కౌట్ అవట్లా. మరి చేంజ్ సీన్ మార్చా, సిగ్గుపడ్డా. స్విచ్ వేయగానే కరెంట్ పోవడం అంటే ఇది. దీని దుంప దగ్గర చూసా ఏమండి, నువ్వు తాగప్పటిదాకా. ఏంటి ఏంటి ఏంటో మరి, అక్కడ ఒకటి చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. చప్పుళ్ళా? ఏమికి సౌండ్ చేయడం స్టార్ట్ చేయలేదు. అబ్బా చప్పుళ్ళు మీరు కాదు నా రూమ్ లో, నన్ను ఇక్కడ పడుకుంటాను. అది నువ్వు ఇక్కడ పడుకోవడం కుదరదమ్మా. నాకు అక్కడ పడుకోవడం కుదరదు, ఆ చప్పుళ్ళు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. చెప్పవి, పోనివ్వండి, రాత్రి మనం భయపడలా, పాపం పడుకునిద్దాం. డోర్ మూసి ఇక డోర్ ఎందుకులే ఓపెన్ బుక్. చెప్పా సైడ్ పార్కింగ్ దిక్కు. ఊరుకోండి సార్, అబ్బా ఊరుకోండి సార్, మేడం గారు చూస్తే బాగోదు. అబ్బా మేడం గారి ముందు ఎంత ధైర్యం ఏంటండి బాబు. తర్వాత చూద్దాం, పడుకోండి. అబ్బా ఊరుకోండి, మేడం గారు పక్కనే ఉన్నారు, బాగోదు. అంటే స్వప్న, అది నేను వాటర్ బాటిల్ తీసుకోవడానికి వచ్చాను స్వప్న, ప్రామిస్. నేనేమన్నానండి, అందుకే ఎందుకు కంగారు పడుతున్నారు, వచ్చి పడుకోండి. మేడం గారు నాకు ఇక్కడ పడుకుంటే భయంగా ఉందండి. సరే వచ్చిన పక్కన పడుకోండి. నేను అక్కడ పడుకోండి. సరిపోయింది రే. పడుకోండి. ఏంటి పడుకునేది? నువ్వు సౌండ్ చేసినా నీ పెళ్ళం అనుమానించలేదు కాబట్టి బతికిపోయావు. రేపు ఇంకో టైప్ లో బ్యాండ్ వేస్తా. ఆధార్ కార్డు లేని పర్మనెంట్ అడ్రస్ ఇదన్నమాట. నిన్న ఇలా కాదే, ఈ బాంబుతో నీళ్లు కూల్చేస్తాని పడుకో, పడుకోవి. చెట్టు తొర్రలో పడుకుంటావా, నీ బుర్ర పగిలిపోద్ది ఈ బాంబుతోటి. జరుగువే లాంటి ఎవరిని చంపాలని బాంబు పెడుతున్నావు? మరీ అంత ఎదగలాగా అనిపిస్తున్నానా? ఇప్పుడే కదా సార్ కలిసింది, ఒక టూ త్రీ మీటింగ్స్ అయితే మీరు ఎంత ఎదువో చెప్పచ్చు. షట్ అప్. ఎలక పడుకుంది, పొగ పెడితే పోయే ఎలుక్కి బాంబు పెడుతున్నావు? నేను నమ్మను, నువ్వు ఖచ్చితంగా ఏదో మర్డర్ ప్లాన్ చేస్తున్నావు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఒకసారి చూడండి సార్. కండిషన్ నంబర్ 6, ఇంట్లో ఎలుకలు ఉండరాదు, తిరగరాదు. అది సార్ జరిగింది. అదా జరిగింది? అవును సార్, ఇప్పుడు నేను స్టేషన్ కి వస్తే కండిషన్ తప్పేనని మా మామకు తెలిసిపోతుంది సార్. ప్లీజ్ సార్ దయచేసి వదిలేయండి సార్. చేతులు పట్టుకుంటూ వదిలేస్తారా? మరి ఏం పట్టుకోవాలి సార్? గడ్డం పట్టుకుంటూ వదిలేస్తారా? సరే కాలు పట్టుకుంటారు. కాళ్ళు పట్టుకుంటూ వదిలేస్తారా? మిగిలింది. దిస్ ఇస్ టూ బ్యాడ్ అండ్ టూ అరెస్ట్. ఓ 10,000 కొట్టు, వదిలేస్తా. అంత డబ్బులు నాకు లేవు సార్. నో ప్రాబ్లం, ఉన్నప్పుడే ఇద్దులే గాని. ఇందా దీని మీద సంతకం పెట్టు. సంతకమ్మా? ఏంటి సార్ ఇది? ప్రామిసరీ నోటు. మీ దగ్గర ఈ ఫెసిలిటీ కూడా ఉందా సార్? యా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం. కస్టమర్ ఉంది తప్ప సాటిస్ఫాక్షన్ లేదు సార్. దిస్ ఇస్ టూ బ్యాడ్ అండ్ టూ బెస్ట్ సార్. పెడుతున్నా సంతకం. కమాన్ సైన్ ఇట్.
జనరల్ గా ఈ ఎలకలు అనేవి ఇంట్లో తిరుగుతూ ఉంటాయి కదా, నాలుగైదు మాటలు అక్కడక్కడ పెట్టవనుకో, ఎగురుకుంటూ వచ్చి ఎలక దానికి అతుక్కుపోద్ది, అంతే చచ్చిపోద్ది. 100% బాలుకి పిండి వంటలు అంటే చాలా ఇష్టం. నీకు చేయడం వచ్చంటే చేస్తానమ్ గారు. ఏమేమి వచ్చు? లడ్లు, సున్నుండలు, అరిసెలు, బాదుషాలు, జిలేబీలు అన్ని చేస్తాను. బాగా చేస్తావా? మా ఊర్లో ఏ కార్యం వచ్చినా నేను చేయాల్సిందే. లొట్టెలు ఇచ్చుకుంటూ మరి తింటారనుకోండి, ఒక్కొక్కరు మిగిల్చరు. అంత బాగా చేస్తావా? అసలు మేమే మిఠాయి కొట్టు పెట్టాలనుకున్నాం. ఏమండి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఈ టైంలో? అది నేను వాకింగ్ కి వస్తున్నాను, కొంచెం పొట్టలో అదోలా ఉంటాను. మరి పైకి వెళ్తున్నారేంటి? పడుకుందామని. ఇప్పుడు పడుకోవడం ఏంటండి కదా, టీవీ టీవీ చూద్దామని. పైన టీవీ లేదు కదా? లేదు కదా, ఇక్కడే ఉంది. ఇక్కడ ఉంది, చూస్తాను నేను. సరే నువ్వు వెళ్ళు, వెళ్ళి డిస్కషన్ చేసుకో. ఏంటి అంత సీరియస్ గా చూస్తున్నారు? కామెడీ సినిమా. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలండి. స్వప్న తొందరగా పనిచేసి పడుకో, తర్వాత వస్తా. మేడం గారు నిద్రపోగా నచ్చేయండి. ఎలక్కర షార్ప్గా ఏంటిది చెప్ప. ఏవండి సినిమా ఆపేసి రండి, సీరియల్ కి టైం అవుతుంది. అలాగే సీరియల్ అయిపోగానే రండి, సెకండ్ షో సినిమా చేద్దాం. తీరికి మ్యాట్ పెట్టాలి అసలు, సినిమాకి సీరియల్కి దిక్కులు ఎక్కడ పోయింది జీవితం. ఇందుం పద్దేక ఏంట్రా, ర్యాట్ మ్యాట్ తో మ్యాచ్ ఫిషింగ్ చేసావా? ఏంటి మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు. అంటే ఉండాలి కదా మరి, ఎంతైనా నేను రొమాంటిక్ కింగ్, నువ్వు బ్యూటిఫుల్ వైఫ్, ఆ మాత్రం ఉండాలి కదా మరి. సడన్ గా ఏమైంది మీకు? అంటే కడుపు నొప్పి. స్కూల్ టైం కి పిల్లలకి కడుపు నొప్పి వచ్చినట్టు మీకు బెడ్ టైం కి కడుపు నొప్పి వస్తుందా? అంటే కామెడీ సినిమా చూసాను కదా, బాగా నవ్వి అంతసేపు నవ్వినట్టు నేను చూడలేదే. అంటే బాబా మనసులో మనసులో భారీ పడి నవ్వుకున్నా. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్ అమ్మా, బ్యాడ్ నైట్. ఏంట్రా మ్యాచ్ ఫిక్స్ చేసి నిద్ర అవుతున్నావు? మ్యాట్ పెట్టాలి కదా. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా నీకు. నీకంటే మా ఎలకలు తెలివి నీరా పుస్కి. ఏమన్నావురా? పుస్కి అన్నాను రా, తాడి పెరిగినట్టు పెరిగావు, ఏ లాభం? ఇది గణపతి
సారీ సిగ్నల్ ఇస్తున్నట్టున్నారు. ఇక్కడ వద్దండి, మేడం గారు చూస్తే చావాలి. నీ బొంద ఇక్కడ ఆల్రెడీ లాక్కోలే కింద చూ. ఓ సింతేనా మిమ్మల్ని కాలు పెట్టావా? నీ తెలివి తేటలు తగలెట్టా. ఆల్రెడీ ఇరుక్కున్నాను కదరే, ఇప్పుడు నువ్వు కూడా ఇరుక్కున్నావు. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? నా పిల్ల వస్తే ఇక విడాకు లాక్కోవాలి. ఓకే స్టార్ట్. మీకు ఇంకో ఫిట్టింగ్ పెడతా. Drop of a hat, the drop of a rap, the drop of a beat you might have listened to or thought was fat. ఎంత ముద్దు నిద్రంటే ఎక్కడికి వెళ్ళారీనా? ఏవండి బాలు, ఏవండి అమ్మకు ఇచ్చిరా, ఏవండి ఏవండి ఎక్కడికి వెళ్ళారీనా? ఏవండి ఎక్కడికి వెళ్ళారీనా? చీపురు కట్టలో ఈ మూలు కూర్చున్నారు అంటే మన ఫస్ట్ ఎయిడ్ కన్నీ ఆటంకాలు వస్తున్నాయి కదా. ఇలా ఈ మూలలో కూర్చొని ధ్యానం చేస్తే ఏ ఆటంకాలు రావనో కోయిదని చెప్పాడు అన్నమాట. అందుకని ఓ పని చెయ్యి, నువ్వు కూడా మూలను కూర్చో, వచ్చి పడుకోండి. నువ్వు పడుకుంటావు సరే, నా పరిస్థితి. బాసు ఆలోచించగా చించగా నీ ఎలాగ ప్రాబ్లం కో సొల్యూషన్ దొరికింది. ఏంటది? కేక్. ఓహో, ఇప్పుడు కేక్ తీసుకొచ్చి బొక్కీలన్నీ పెట్టి ఆ ఎలక్కి బర్త్డే పార్టీ చేయాలి. ఇదేనారా నువ్వు ఇచ్చే తొక్కుల ఐడియా? దాని బర్త్డే కాదు బాసు, డెత్ డే. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. సింపుల్ బాసు, రాట్ కేక్ ఒకటి తీసుకెళ్తావు, దాన్ని పీసులు పీసులుగా చేసి అక్కడక్కడ పెడతావు. గ్యారంటీగా దాంట్లో ఏదో ఒకటి తింటుంది, చచ్చినట్టు చేస్తుంది. పక్కా చేస్తుందట? పక్కా, 100% గ్యారంటీ. నువ్వు ఫిక్స్ అయిపో. మేడం గారు బయటికి వెళ్ళారండి. అవునండి. ఎన్నాళ్ళకి చాలా దొరికింది. అయితే రెచ్చిపోండి. రెచ్చిపోతా? నేను రెచ్చిపోతే నువ్వు ఎలా చచ్చిపోతావు చూపిస్తానే. మరైతే తలపేసేనా? ఏసే తొందర గీసి. చిలిపి ఒక ఆడమ్మగ తలపెందు వేసుకుంటారో తెలీదా? అయ్యో, నువ్వు ఏదో ఏదో ఊహించుకుంటున్నావు అమ్మా. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు ఏదో ఎక్స్ప్రెషన్ పెంచుకుని దండ పెడతా ప్లీజ్. మరెందుకు రెచ్చిపోతున్నారు? అయ్యో, దానికోసం కాదు, రాట్ కేక్ తెచ్చా. ఎలుకకి పెట్టేసి దాన్ని పట్టేయాలని. మేడం గారు వచ్చినప్పుడు దాన్ని పెట్టేస్తా. ఓకేనా? సారీ టు డిసప్పాయింట్. హలో సార్. హలో. ఏంటి సార్ పర్మిషన్ కోసం వెయిటింగ్? అమ్మో, మా ఆవిడ ఎర కొట్టేస్తే బాబు. అయినా పని మనుషులు అందరికి వర్కౌట్ అవరే. మరి ఎందుకు సార్ వెయిటింగ్? మా ఆవిడ కోసం. నేను అందుకోసమే. ఏం కొత్త పాయింట్? మా ఆవిడ కోసం నువ్వు వెయిటింగ్ ఏంటి? మీ ఆవిడ కోసం కాదు సార్, మా ఆవిడ కోసం వెయిటింగ్. అవును, ఇద్దరు కలిసే కదా వెళ్ళారు. అదే కదా. ఇంకో కొత్త పాయింట్ తెలుసా నీకు? తెలుసు సార్. పక్క వీధిలో సుబ్బారావు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఎలకలు. ఏంటా బాబు ఎలకలరం గానీ ఏనుగులేరు, ఏ తిట్టేస్తున్నావు? అంత ఇవ్వకూడదు కదా. సారీ సార్, చెప్పండి. ఆ ఎలకల కోసం సుబ్బారావు రాట్ కేక్ తీసుకొచ్చాడంట. ఇంకేముంది సార్, ఆ కేకులు తిని ఎలకలు చచ్చుంటాయి. లేదు, తన మొగుడు తనతో ప్రేమగా ఉండటం లేదని ఆ లావిడ ఆ కేక్ మొత్తం తినేసిందే.
అమ్మో స్వప్న రాట్కి తినేస్తుంటుంది కదా. బాలు ఎంత అది కాకపోతే మాత్రం తినేయడమేనా? బాలు ఏం చేస్తున్నారు? ఏం చేయలేదనగా నువ్వులా చేస్తున్నావు? ఇది ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. రోజా నిమ్మరసం ఉందా? నిమ్మకాయ నిమ్మకాయ రసం లేదు కానీ చింతపండు రసం ఉంది సార్. సారు సారు సార్ సారు స్వప్న ఇదిగో స్వప్న స్వప్న అయ్యో పడిపోయితా చచ్చిపోతా బాలు అవుతుంది. ఆ తర్వాత నువ్వు నేను బెడ్రూమ్ లో సెట్ అయ్యి తెల్లవారు ఈ పాట కిలక చచ్చిపోయి ఉంటుంది. ఇది తిని చావలేదు. తిని చచ్చిందండి. చచ్చిందా? ఎక్కడ ఎక్కడ చచ్చిందా? నాకు ఇంత హ్యాపీగా ఉందో తెలుసా? అయ్యో ఆపండి సార్, మేడం గారు ఉండగా మనం ఇంత హ్యాపీగా ఉండకూడదు. నేనుండేది ఈ హ్యాపీ గురించి కాదు, ఆ హ్యాపీ గురించి. ఏదైనా హ్యాపీ కదండి. సర్లే ముందే లో క్యారీ బ్యాగ్ పట్టుకురా. మేడం గారు ఇచ్చిన ఒకట ఈ టెట్ పొడి తీసుకుని బయటపడిద్దాం. ఒసే ఎలక, ఏ రేంజ్ లో ఆడుకున్నావే నాతోటి? ఇప్పుడు చూడవే నిన్ను ఏ రేంజ్ లో విసురుతాను చూడు. వస్తే ఎలక ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఈగ కాదు, నేను సుదీప్ కాదు. ఇది నా ఫ్లూట్ ఎక్కడ దొరికింది? మీరు ఫ్లూట్ కూడా వాయిస్తారా? పిచ్చిదాన, నేను ఫ్లోరిస్ట్ ఏముంది, ఫ్లూటిస్ట్ ని. నా వేణుగారానికి రాళ్ళు కరిగిపోయి రాగి ముద్ద అయిపోయి తెలుసా, చింత చిగురు మటన్తో తినేవాని. ఒకసారి వాయించండి. ఇక్కడ ఇక్కడ వాయిస్తే కష్టపడి కట్టుకున్న మీ నానీళ్ళు కాస్త కరిగిపోయింది అనుకో, మళ్ళీ ఎక్కడ ఉంటావే పిచ్చిదానా. ఒకసారి వాయించండి. వాయించాలంటే మంచి ఇన్స్పిరేషన్ కావాలి. యాక్చువల్లీ ఓవర్ యాక్షన్. ముందు వాయించండి. చెప్పి చెప్పగానే వాయిస్తే బాత్రూమ్ ఫ్లూటిస్ట్ అనుకుంటారు. ఐఎమ్ ప్రొఫెషనల్ ఫ్లూటిస్ట్. యు ఫస్ట్ టేక్ యువర్ సీట్, వెళ్ళి కూర్చో. ఒక పొజిషన్ లో వాయించాలి ఫ్లూట్ అంటే. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. రెడీ నువ్వు? రెడీ. ఓ ఫ్లో లో వెళ్తా, డిస్టర్బ్ చేయకు. ఫ్లో తర్వాత ముందు వాయించండి. నేను చచ్చిపోయాను అనుకున్నావా? లేదురా, మూర్చిపోయాను. దేవత ఎలకని రా, నాకు చావుండదు.
కథ వింటే ఎవరికైనా ఏడుపుస్తుంది సార్. అబ్బా ఇంత కామెడీగా చెప్తుంటే ఎవడు ఏడుస్తాడు రా, నవ్వుతున్నాను రా, నవ్వు ఆపుకోలేక చూస్తున్నాను. చూడు బాలు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా పిల్లికి ఎలకుండే శత్రు సంబంధం వలన నేను నీ ఎలకబారి నుండి నిన్ను రక్షిస్తున్నాను. వదిలేసానమ్మా, చేయగల ముగుడే సార్ కరెక్ట్. కానీ అసలు ఎలక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు సార్? ఇదిగో ఈ పిల్లితో దీన్ని కనుక తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలిపెట్టాను అంటే చివరిగా ఎలుక అస్థికలు కూడా దొరకవు సార్. కానీ ఇప్పుడు ఈ పిల్లిని మా ఇంటికి తెచ్చామనుకోండి, మా మామయ్యకి మా ఇంట్లో ఎలుకలు ఉన్నాయని అన్న అనుమానం కలుగుతుంది సార్. మా ఆవిడ కూడా ఒప్పుకోదేమో సార్. చూడు, ఎవరికి ఏ అనుమానం లేకుండా దీన్ని ఎట్లా మీ ఇంట్లో ల్యాండ్ చేయాలో నాకు బాగా తెలుసు, నాకు వదిలిపెట్టు. స్వప్న వస్తున్నానండి. ఏంటండి? ఎవరో చెప్పుకో చూద్దాం. చెప్తుంది సార్, చెప్తుంది. ఎవరు తెలీదా? ఈయన ఎవరంటే, ఒరే నేను చెత్తను ఆగరామ్యావు. అమ్మ స్వప్న, నేను వీడికి వేలు విడిచిన మేనమామకి, కాలు విడిచిన పినమావ గారికి, బట్టలు విడిచిన బావ గారికి, సిగ్గు విడిచిన బావ మరిదిని. కన్ఫ్యూజ్ అవ్వకు, ఈయన మనకు దూరం బంధు అవుతాడు. నీకు బాబాయ్ వరుస, పెళ్ళు చూసి ఉంటావుగా, జాగ్రత్తలు బిర్యానీ తింటుంటాడు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ చూస్తుంటారా ఏంటి? ఒకరినొకరు చూసుకుంటారు గానీ మేనరిజం తగలంట. కూర్చోండి, కూర్చోమ్మా. ఒరే బాలు, ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ ఇద్దరు అర్జెంట్ గా ఒక పెళ్లికి వెళ్ళాలి. వెళ్ళండి, అది చెప్పడానికి ఇక్కడ దాకా రావాలా? అది కాదురా, పెళ్లికి వస్తూ పెళ్లిళ్ళు సక్కన పెట్టుకుని రావద్దు అని చెప్పి శుభలేఖలో మరీ ప్రింట్ వేశారా? ఇదిగో చూడు. కాబట్టి మేము పెళ్లికి వెళ్ళి వచ్చే వరకు మా పెంపుడు పిల్లిని మీ ఇంట్లో ఉంచుకోవాలరా? కుదరదు. పిల్లి నల్లి ఎలుక చిలుక కుక్క నక్క లాంటివి మా ఇంట్లో ఉండడానికి కుదరదు. కావాలంటే మా మామగారిని అడగండి. అదేమిట్రా, పెళ్లి కాకముందు మా గాడిదను ఉంచుకున్నావా లేదా? ఏంటి, గాడిదను ఉంచుకున్నారా? ఉంచుకున్నారంటే వాళ్ళు ఊరెళ్ళి వచ్చే వరకు మా ఇంట్లో ఉంచారు. అంతే అంతే అంతే. ఒరే ఇప్పుడు అట్లాగే నువ్వు పిల్లిని కూడా ఉంచుకోవచ్చు కదా మేము. ఇప్పుడు కుదరదు. అంతే అంతేలేరా, రే నువ్వు పెళ్లి అయిపోయిన తర్వాత బాగా మారిపోయావురా. మారిపోయాడో పెళ్ళా వచ్చి మార్చేసిందో ఎవరికి తెలుసు. ఆయన ఏదో సరదాగా అన్నారులేండి, మీరు పిల్లని ఇక్కడే ఉంచేసి వెళ్ళండి. ఒప్పుకుంటావే? లేకపోతే మీ బంధువులు నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంకే మాట్లాడకండి. స్వప్న నైట్కి వచ్చిస్తావుగా? సాయంత్రం కదండి పేరంటో, ఎలా వస్తాను? ఆయన పుట్టింటికి వెళ్ళి ఒక్కరోజు కూడా ఉండకపోతే అమ్మ వాళ్ళు ఫీల్ అవుతారు. పిల్లందిగా దాంతో టైంపాస్ అవుతుంది లేండి. వెళ్ళొస్తాము 10 రోజా. ఏంటి అలి గట్టి తిరిగి కూర్చున్నావు, పాలు తాగు. అంటే పాలలో నీళ్ళు కలిపి అనుకున్నావా? హలో హలో, అంటే పిల్లికి పిచ్చం కూడా పెట్టది పిచ్చి ఎదవలా కనబడుతున్నా నీకు? నిన్నేనే ఫోన్ ఒకటి. హలో, పిల్లి పాలు తాకుండా అలిగి కూర్చుందా? మీకే తెలుసు, పిల్లే కదా అని పాలు పోస్తే అలగడమే కాదు తన్ని అవతల పడి వస్తుంది. ఓడి పిల్లకి అంత సీన్ ఉందా? దాని ఫుడ్ లిస్టు బుట్టలో ఉందని చెప్పాను కదా. ఏంటి సార్ ఇంత పొడుగుంది లిస్టు? పెద్దదైనా ఒక్కసారి చదువు. బావర్చి చికెన్ బిర్యానీ, పారడైజ్ చిల్లీ చికెన్, కేఫ్ బహార్ చికెన్ 65, బాస్కిన్ 31 రాబిన్స్ ఐస్ క్రీమ్. షబ్బా, ఇన్ని ఐటెంలు మా పెళ్ళిలో కూడా పెట్టలేదు మా మామ. నీ అదృష్టం తగలెట్ట. కమ్యూనికేటింగ్ కూడా నా రాజా. తిను తిను అమ్మా, రాజా తిను తిను, కడుపు నిండా తిను, సిగ్గు లేకుండా తిను. నువ్వు ఎంత తిన్నా పెట్టే కెపాసిటీ నాకుంది. నేను అడిగేది ఒకటే ఒకటి, ఆ ఎలుకని మాత్రం నువ్వు టార్చర్ చేస్తావు. ఇంకా ఎంతకాలం సౌండ్ చేస్తావే? తెచ్చా నీ మొగుని తెచ్చా, దీని తర్వాత మీటప్ అని కావాలిగా. ఆ మీటప్ నువ్వేనే.
తిను నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the power king and we call him Gabbar Singh. Enemy? My dear enemy! Come! Is this friends? ఇది ఇల్లా సర్కస్ ఆవే గబ్బర్ సింగ్ ఆల్ ఇండియా కి హైపర్ సింగ్ అంతేలే వీడి పేరు టీవీ నాది కాళ్ళ గుండెలో నా గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేస్ అసలు చెన్మందికి నీకు వీడి నరం ఎల్లు పెట్టుకుంటా ఫైవ్ స్టార్ ఫుడ్ తింటామంటే వీడి పేరు పిల్లి బతికేనావా నీది కొత్త కలరింగ్ ఫుడ్ కట్ మీ ఓనర్ కంప్లైంట్ చేస్తా నేను పిల్లిని తెచ్చావు ఏం పీకెవరా దానికి అంత పీకిచ్చుకున్నావు అమ్మయ్యా వచ్చేసారా ఏంటల్లుడు గారు ఒక్కరోజు కూడా మా అమ్మాయి తోడు లేకుండా ఉండలేకపోయారా అర్లేదులేండి పిల్లి తోడుందిగా అదేనమ్మా వాళ్ళ బంధువులు పిల్లిని వదిలిపెట్టి వెళ్లారని చెప్పానే అది బాలు పిల్లికి ఫుడ్ పెట్టారా నన్ను దిన చూడు ఎందులో ఖర్చు అయితే బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలా నన్ను ఖర్చుంది పిల్లండి కుక్క కాదు ఈ దిక్కుమాలిన పిల్లి మిమ్మల్ని ఖర్చే కంటే నన్ను ఖర్చినా బాగుండేది అంటే పిల్లలు ఎలుకలను కరుస్తే గానీ ఏనుగులను కరవలేవు అంటే సరదాగా జోకేసే జోకే ఉందిలే బాబు ఏనుక్కి నాకు ఒకటే తేడా దానికి తొండం ఉంటుంది నాకు తొండం ఉండదు అంతే ఇంతకీ మన ఆస్థాన పని మనిషి రాలేదా వాళ్ళ అమ్మమ్మకు ఒంట్లో బాగాలేదంటండి ఊరెళ్ళింది మరి నీకు ఇబ్బంది కదనే పర్లేదులేండి వేరే పని మనిషిని చూసుకుందాం అయితే ఓకే రండి ఆంటీ రండి గుడ్ మార్నింగ్ అండి మీరు స్వప్న గారు లేరా ఉన్నారండి రండి రండి స్వప్న మీ ఫ్రెండ్ వచ్చారు చూడు ఎవరు మీ ఫ్రెండ్ అనుకుంటా హాయ్ దిస్ ఇస్ రమ్య ఓ రమ్య తను నా ఫ్రెండ్ కాదండి ఆన్లైన్ లో బుక్ చేసామే పని మనిషి పని మనిషి ఆన్లైన్ లో పని మనుషులు కూడా దొరుకుతున్నారా ఎవరు కావాలన్నా దొరుకుతారు ఏం కావాలన్నా దొరుకుతాయి సర్లే సర్లే వెళ్ళి అంట్లుదాం ఓకే నా రూమ్ ఎక్కడ అది ఏసీ ఉంది కదా హీటర్ కూడా ఉంది అంటే వింటర్ వస్తుంది కదా అందుకని థాంక్ యూ ఆగు ఏంటి డ్రెస్సు నువ్వు పని చేయడానికి వచ్చావా ఫ్యాషన్ షో చేయడానికి వచ్చావా ఇది మా డ్రెస్ కోడ్ అంటే ఆన్లైన్ లో బుక్ చేస్తే అలానే ఉంటుంది అత్తయ్య గారు ఏంటి ఇది అడ్జస్ట్ అవ్వాలి మమ్మీ మనకి పని ముఖ్యమా డ్రెస్ ముఖ్యమా పని ముఖ్యం నాకు మాత్రం నా కూతురి కాపురం ముఖ్యం ఈ కొత్త మాయిశ్చరైజర్ అయితే కొంచెం స్మూత్ అయితే స్కిన్ నువ్వు ఎంత అర్చినా నీకు మాత్రం ఫుడ్ పెట్టను ఆ ఎల్కన్ చంపిన తర్వాత నీకు ఫైవ్ స్టార్ ఫుడ్ అప్పటిదాకా మోసుకొని కూర్చో స్వప్న తలపేసేనా వేసినా తీసినా ఉపయోగం ఏముంది అదేంటి పుసుకుని అంత మాట అనేసావు పిల్లి ఖర్చునుడు కదా ఈ పిల్ల జోలికి ఏమొస్తావులే అని పిచ్చిదానా దానికి అదే దీనికి ఇదే వేసేస్తున్నా ఎనిమి మై డియర్ ఎనిమి ఆకలేస్తుందమ్మా ఉండు 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 ఫుడ్ తీసుకొస్తాను నాకు ఒక డౌట్ అండి ఇలాంటి టైంలోనే డౌట్లు రాకూడదు వచ్చిన వెంటనే క్లియర్ చేసుకోవాలి అది కాదండి మరేంటండి మీ ఇంట్లో నెలకు పని మనిషి వెళ్ళిపోతుందంట కారణం ఏంటి ఇంతకన్నా వేరే కారణం ఏం కావాలి
బ్లాక్ గ్రేప్స్, నాకు వైట్ గ్రేప్స్. ఓకే. అయ్యో షిట్, వన్ మోర్ వన్ మోర్. నువ్వు సరిగ్గా ఇట్లేదు. చాలా ప్లాన్గా ఉన్నావు నువ్వు. ఏసై ఆర్పేంటది? సిగ్గులేదు, చెప్తా ఉండు. చెప్పుడు నా పాయింట్ ఏంటంటే, పాయింట్ ఏంటంటే తిరగబడతారు అంతేగా. ఇంట్లో మామూలు వంటలు చేయలేవు కానీ పని మనిషితో చేరి పిండి వంటలు చేస్తారా? వదిలేయండి వదినా, ఆయన పాప నా ఏంటంటే వాడు పాపాన్ని వాడు పోయేది, ఏడ్చచ్చిపోతాడేమని భయంగా ఉందండి. భయంగా ఉంది. తెల్లవాళ్ళు ఇక్కడే ఉండు, ఇంట్లోకి వచ్చామంటే రెండు కళ్ళు ఇరిచేస్తాను. సిగ్గులేదు. ఇంత వయసు వచ్చినా ఇవేం పనులు అన్నయ్యా? వయసులో ఉండేటప్పుడు అవకాశాలు రాక సిగ్గులేకపో. సరి ఓయ్ బాలే, ఓసారి రావాయి. మీ ఇంటికి ఏదో కొత్త పేకర్ వచ్చినట్టుంది, దానికి వందేనా? ఏంటి సరే, ఈ రేంజ్ లో వచ్చినా మీకు సిగ్గు రాలేదంటే ఈ జన్మకి సిగ్గు రాస్తారు. అంతేలేవా, కొంతమందికి ఎలక ఎంకరేజ్ చేస్తుంది, కొందరిని పెళ్లి పట్టిస్తుంది. ఏం చేస్తాం? పెథెటిక్ డిస్టర్బెన్స్ ఒకటి. బ్రేక్ తర్వాత శోభన కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం. ఏంటి స్వాగతం? తెల్లారేలోపు ఆ పిల్లిని నువ్వు పట్టుకోలేదనుకో, ఆ పిల్లి పుల్లారావు గారు నీ పీక పట్టుకుంటాడు. ఏంటి వెతుకుతున్నారు? పిల్లిని, పిల్లి పారిపోయింది కదా, ఎక్కడుందో ఏంటో. సరే ఓ పంచేయి, నువ్వు హాయిగా పడుకో, నేను వెళ్ళి పిల్లిని వెతుకుంటాను. ఓకేనా? గుడ్ నైట్, సీ యు టుమారో. మ్యావ్ మ్యావ్ మ్యావ్. ఇదిగో బాసు బాసు బాసు, నీకు గుడ్ న్యూస్. నీకు బ్యాడ్ న్యూస్. ఏంటది? ఇప్పుడు ఆ పిల్లి పుల్లారావు గారికి అర్జెంట్ గా పిల్లి తెచ్చిపోతే డైరెక్ట్ గా మా మామ దగ్గరికి వెళ్ళిపోతారట. ఇప్పుడు పిల్లిని ఎక్కడ తీవాలా బొంద? ఆ మ్యాటర్ తర్వాత, ముందు ఈ మ్యాటర్ చూడు. సన్నీ లియోన్ అందాల ఆరబ. అబ్బా అది కాదు, ఇది పీరుతో 12 ప్రయోజనాలు. ఇప్పుడు నాకు బీరేందుకురా? నీ ఎలక మ్యాటర్ సాల్వ్ అవడానికి చదువు బాసు చదువు. ఇంట్లో ఎలుకలు రాకుండా అరికట్టేందుకు బియర్ ను మించిన ప్రత్యామ్యాం. ప్రత్యామ్యాం ఆల్టర్నేటివ్ అంటే ఇంట్లో ఎలుకలు రాకుండా ఉండేందుకు బియర్ పక్క పనిచేస్తుంది అన్నమాట. ఒరేయ్ వేరు లవ్లీ లరే అసలు. అంతేగాని ఇప్పుడు బియర్ నేను ఇంటికి తీసుకెళ్తే స్వప్నకు తెలిసిపోతుంది కదా. అబ్బా ఏదో ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్ వేసి తీసుకెళ్ళి బాసు, అది కూడా నేనే చెప్పాలా? సూపర్ రా, ఈ ప్లాన్ పక్క పాసు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మేడం గారు టెంపుల్ కి వెళ్ళారు. తెలుసా, మేడం గారు ఫోన్ చేసి చెప్పారు, మీరు మీ పని చేసుకోండి. ఓకే సార్. ఇది ఏంటి? కొత్తగా వచ్చిన కూల్ డ్రింక్ కదమ్మా, స్మెల్ కూడా కొత్తగానే ఉంటుంది. నువ్వు వెళ్ళిపో, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకి. ఓకే సార్. ఈ బైక్ కట్టుకొని మాకరాయిలో వచ్చేసింది, కొత్తగా ఉందంటే. I'm a stick.
ఏమే ఆన్లైన్ లో వచ్చి మా అల్లుడినే లైన్ లో పెడదాం అనుకుంటున్నావా నిన్ను? యాక్చువల్లీ వాట్ హ్యాపన్ ఆంటీ? ఆంటీయా ఎవరే నీకు ఆంటీ? నిన్ను యాక్చువల్లీ ఏం జరిగిందంటే అత్తయ్య గారు చాలు అదిగా స్వప్న ఒకసారి నా మాట వినొచ్చు కదా. ఇంకేం మాట్లాడద్దు. ఇంతకాలం మన శోభనానికి ఏవో అడ్డంకులు వస్తున్నాయి అనుకున్నాను కానీ అసలు అడ్డంకి మీ మగబుద్ధి అని అర్థమైంది. ఈ రోజు నీకోసం ప్రేమతో వంట చేస్తే హోటల్కి వెళ్ళి తినాల్సిందే అని పట్టుపట్టి నానారాధంతం చేసావు. బయట తిండి రుచి మరిగిన వాడికి ఇంట్లో తిండి అవసరం ఉండదని ఇప్పుడు అర్థమైంది నాకు. ప్లీజ్ స్వప్న అలా మాట్లాడక స్వప్న, ప్రామిస్ చేసి చెప్తున్నా అసలు ఏ తప్పు జరగలేదు, ఒకసారి ఆలోచించు ప్లీజ్. నా తప్పు నేను చేశాను, నిన్ను పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. నా తప్పు నేను ఎలా సరిదిద్దాను? మా డాడీకి బాగా తెలుసు. అదిగా స్వప్న ఒకసారి అత్తయ్య గారు స్వప్న అయిందానికి కాందానికి కొండ మందలు కొట్టే వెదవి. ఇంత జరిగినా కాలు గాలిని పిల్లలుగా వాకింగ్ చేస్తావేరా? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత అమాయకుండా కనబడ్డాడు ఆ అబ్బాయి. పెళ్ళాం గుడికెళ్ళి వచ్చే లోపు పని మనిషితో కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టేశాడు బడవా. అత్తగారిని నేనున్నానన్న భయం కూడా లేకుండా. నువ్వేంటి నేనేంటి ఈ చెండ శాసనం వెదవంటేనే భయం లేదు, వీడు పెట్టిన కండిషన్లు అంటేనే భయం లేదు. మిడత గుడ్లు వేసుకుని నన్ను చూడటం కాదు, నీ కూతురు జీవితంతో ఆడుకున్న నీ అల్లుడు సంగతి చూడు. నా అల్లుడు చాలా మంచోడు, నా అల్లుడు చాలా మంచోడు. అర్థం కాలేదా? తీసుకోండి ఇంకోటి చేస్తా. నా అల్లుడు చాలా మంచోడు. ఇది పాల్గొట్టాను కదా, నా అల్లుడు మంచోడు. ఏంట్రా మంచాడు మంచాడు అని కుండలన్నీ బద్దలు కొడుతున్నావు? మంచాడైతే తప్పు చేస్తాడా? అవును డాడీ, ఇంతకు ముందున్న పన్నమ్మ విషయంలో కూడా చూడకూడనే కొన్ని సీన్స్ చూసాను. అవన్నీ క్యాజువల్ గానే అప్పుడు అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది అతనేంటో. ఇప్పుడు అర్థం అవటం అండి పిచ్చి మొహం. శోభన రోజు బాత్రూమ్ లో దూరినప్పుడే నాకు అర్థమైంది. నాకు కూడా. మీరు అనుమానించడం మొదలు పెట్టారంటే దాని అర్థం ఆలోచించడం మానేశారండి. మీరందరూ జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు ఎందుకు జరిగి ఉంటుందని ఒక్కరైనా ఒక్కరైనా ఆలోచించారా? మీరు ఆన్లైన్ లో తెచ్చుకున్న ఆ వయ్యారి పని మనిషి రెచ్చగొట్టినా కూడా నా అల్లుడు తప్పు చేయడు. నీ అల్లుడు తప్పు చేయడు, నీ కూతురుతో కాపురం చేయడు, మరి ఏం చేస్తాడరా? మీ ఇద్దరు జీవితాలతో ఆడుకుంటాడా? ఆడుకుంటుంది అతను కాదు మన తలరాత. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? మన టైం బాగోలేదని. టైం బాగోలేకపోతే ఇలాంటివి జరుగుతుంటాయి. ఒకసారి పంతులు గారిని పిలిచి మాట్లాడదాం. రేయ్ అయ్య గారు, పెళ్లికి ముహూర్తం పెట్టిన పెద్ద పంతులు గారిని రమ్మని చెప్పు. అలాగేనండి. వెళ్ళు. ఆ సీడి ఎన్నిసార్లు చూసినా జరిగిపోయిన పెళ్లి గుర్తొస్తుందే గాని పోయిన పెళ్ళం తిరిగి వస్తుందే బాసు. ఎందుకురా నా జీవితం మీద సముద్రంలో కురిసిన వాళ్ళ వేస్ట్ అయితే. నువ్వు చేసిన పాపం. నేనేం చేశానరా? ఆ రోజు గుళ్ళో వినాయకుడిని నోటుకు వచ్చినట్టు మాట్లాడు, అది పాపం కదా? వినాయకుడి కంటే మా మామే ఎక్కువ, మా మామే గ్రేట్, మా మామే బంగారం అన్నం, అది పాపం కదా? తీర్థ ప్రసాదాలు పార్సిల్ కట్టి చూంచండి, తర్వాత డెలివరీ తీసుకుంటాను. టేకేవే టేకేవాను, అది పాపం కదా? వినాయకుడు లైట్ తీసుకోవడం వల్లే ఆయన వాహనమైన ఎలుకే నీతో ఇలా ఆడుకుంటుంది. అంటే ఇదంతా నేను చేతులారా చేసుకున్నానంటావా? చేతులారా కాదు, నోరారా, నోటి దూల. నీ కాపురాన్ని ఎలక కొట్టిన కాపురం చేసింది ఆ ఎలుక. మాటి మాటికి ఎలక ఎలక అలకరా, గుండా అయిపోయిలా ఉంది. మామగారు మాట్లాడు. నువ్వే మాట్లాడు. హలో మావయ్య గారు. అల్లుడు గారు, మీరు అర్జెంట్ గా మా అమ్మాయికి విడాకులు ఇచ్చేయాలి. మావయ్య గారు ప్లీజ్ దయచేసి అంత మాట్లాడకండి. యాక్చువల్ ఏం జరిగిందంటే, ఏం జరిగిందో ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో మొత్తం తెలిసిపోయింది. అంతా పెద్ద పంతులు గారు చెప్పేశారు. పెద్ద పంతులు గారు చెప్పారా? ఏం చెప్పారు మావయ్య గారు? బాబు అది అంటే సరిగ్గా 9:30 మాంగళ్య ధారణ జరిగిందన్నమాట. ఆ రోజు 9:20 దుర్ముహూర్తం వచ్చేసింది. అంటే దుర్ముహూర్తంలో తాళి కట్టించారు. నేను 9:05 అని కదా చెప్పింది. సమయానికి తాళిబొట్టు కనిపించకపోవడంతో కొంచెం ఆలస్యమైంది గురువు గారు. అంటే గురువు గారు దుర్ముహూర్తంలో తాళి కట్టించడం వల్లే ఇలా జరిగిందంటారా? ఖచ్చితంగా ఆ దోషం వల్లే. ఆ ముహూర్తానికి గనక మూడు ముళ్ళు పడితే భార్యాభర్తలు జీవితాంతం విడివిడిగానే ఉంటారు. మరి దీనికి పరిష్కారం? అమ్మా, సమస్య అన్నాక పరిష్కారము ఉంటుంది, దోషం అన్నాక ప్రాయశ్చిత్తము ఉంటుంది. ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలో ఇది రాసుకోండి.
కొండ బద్దలు కొట్టి మరీ చెప్పండి. ఆ మాత్రం దానికి కుండలు బండలు బద్దలు కొట్టక్కర్లేదయ్యా. దుర్ముహూర్తంలో జరిగిన ఆ వివాహాన్ని విడాకుల ద్వారా రద్దు చేసి వాళ్ళిద్దరిని విడదీయాలి. విడాకుల కంగారు పడకండి. మరో మంచి ముహూర్తం చూసి మళ్ళీ అబ్బాయి చేత అమ్మాయి మెళ్ళో తాళి కట్టించాలి. అలా చేస్తే వీళ్ళ కాపురానికి ఏ విఘ్నమూ ఉండదు, అన్ని సవ్యంగా జరుగుతాయి. శోభం కూడా అల్లుడు నువ్వు మరీ రాయా. సారీ మామయ్య గారు, శోభరానికి మొహం బాగుచున్నాను కదా, తగ్గి స్లిప్ అయింది. నువ్వేం టెన్షన్ పడకు, అన్ని చక్కగా సర్దుకుంటాయని ఇది పట్టుకోవాలి. మరీ చెప్తున్నాను. అలాగే మామయ్య గారు, ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంతకీట రేటు అన్నా, నేను పాపం చేశాను. నాది నోటి దూల, మాది ఎలుక కొట్టిన కాపురం. రేయ్, మాది మామయ్య దిద్దిన కాపురం. భార్యాభర్తలిద్దరూ పరస్పరం అంగీకరించిన కారణంగా సెక్షన్ 13 ఆఫ్ ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం బాలు స్వప్నలకు విడాకులు మంజూరు చేయడమైంది. కదలకమ్మా, పూలు పెడుతున్నాను కదా, సరిగా ఉండు. బామ్మో, డిజైన్ వేస్తాను ఆంటీ. నల్లగా ఉందగా. హా, పెట్టుకోండి ఆంటీ. అయ్య గారు, పెళ్లి అమ్మాయి గారిది అయితే మీరెందుకు ఇంత గ్లామర్ గా తయారవుతున్నారు? మొన్న మీ అమ్మాయి బర్త్డే అయితే కేక్ మొత్తం నువ్వు తినలా? ఇది కూడా అలాగే, ఎక్కువ వాగావంటే నీ కుండ బద్దలవుద్ది. నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళి వెళ్తానండి. ఏమిటో మనిషి అనుకున్నావా? నీ పాడు బుద్ధి పాడుచుకోలేదు, ఉండి చెప్తాను. నువ్వు భయపడుతూ నాకు ధైర్యం చెప్తాడు బాసు. అంటే నాకు నేను ధైర్యం చెప్పుకోవడం చేతగాక. రై, లాస్ట్ టైం మంగళసూత్రం మిస్ అయింది, పెళ్లి క్యాన్సిల్ అయింది కదా, ఈసారి మంగళసూత్రం ఎక్కడ దాచని తెలుసా? ఎక్కడ ఇలాంటి విచిత్రమైన పెళ్లి చేసుకుంటున్న వ్యక్తిలా నువ్వు గిన్నీస్ బుక్ గ్యారంటీ బాస్. ఎక్కుదాంలే, పద పద. వీడి ఫేస్ కి ఫేస్ బుక్ ఏ దిక్కులేదు, గిన్నీస్ బుక్ ఎక్కుతావురా? గిన్నీస్ బుక్ ఆ తింగర్ చూపలేదురా? నీతో పిచ్చి పిచ్చిగా ఆడుకుని నిన్నంత పిచ్చి ఏదో చేస్తాను చూడరా. అదే కదా నా డౌట్ కూడా. అయ్యగారు చూడండి, ఆవిడ దీనికి ఈ వయసులో ఇదేం పోయే కాలం రా, ఇటు వస్తుందండి మళ్ళీ గిలక్ కొడుతుందేమో. అమ్మో, ఓడించుకో, నాకు అవసరం లేదండి బాబోయ్. చూడండి నీడ అటు తిరుగుతోంది, చూడండి చూడండి. రే, ఆ మద పిచ్చి కానీ బయట లాగరా. అలాగే ఉండండి, లాగరా చెప్తా. ఎవరు లేరు ఇక్కడ, ఎవరు లేరు. అల్లుడు మామయ్య గారు, నువ్వు పరాయి స్త్రీల గదిలోకి రావటం అంటే స్వప్న కోసం? స్వప్న కోసం అంట, స్వప్న పైన స్వప్న కోసం అంట. స్వప్నం అంటే స్వప్నం రూమ్ లోకి వెళ్ళాలి కానీ పరాయి అడవుల రూమ్ లోకి వచ్చాడు. అవును కదా, అంటే అల్లుడు గారు పరాయి స్త్రీలను తాగరాదన్న కండిషన్ తప్పాడు అన్నమాట. మనం తొందరపడకూడదు, కొండలు అయిపోయినాయా? ఉన్నాయండి, స్టాక్ తెప్పించాను. తెప్పించు తెప్పించు, తెప్పిస్తాను. ఇదేంటి మళ్ళీ వస్తుంది, గొప్ప మళ్ళీ ఇలా కొడుతుంది. ఇది జరగకూడదు. ఏమయ్యా
రా రా కూర్చో. బాగున్నారా? ఎలా ఉంది మళ్ళీ పెళ్లి ఎక్స్పీరియన్స్? అంతా మీ దయపంతులు గారు, మీరే గనక నా రెమిడి పెళ్లి గురించి చెప్పి ఈ రెండో పెళ్లి ఏర్పాటు చేసుకుంటే స్వప్న నాకు పర్మనెంట్ గా దూరం అయిపోయింది. అంతా మీ దయ. పర్మనెంట్ గా దూరం కావాలనే కదా ఆ రోజు అలా చెప్పి విడాకులు ఇప్పించాను. ఏంటి పంతులు గారు పిచ్చివాడ, పంతుల రూపంలో వచ్చిన ఎలకన్ రా. వెనక పిల్లక పెట్టుకుని ఎలకంటారేంటి? పిల్లక పెట్టుకున్న ఎలకన్ రా పిచ్చలవా. అంటే నువ్వే పంతుల రూపంలో వచ్చి మా ఇద్దరికి విడాకులు ఇప్పించావు అన్నమాట? ఒక పంతుల రూపంలో ఏంటరా, ఏ రూపంలోనైనా వస్తా. ఏ రూపంలోనైనా వస్తావా? ఈ పెళ్లి ఆపు చేయడం కోసం ఏ రూపంలో వస్తానో ఎలా వస్తానో తెలియక జుట్టు పీక్కుంటావురా. ఇప్పుడు ఏ రూపంలో వస్తుందో ఏంటో నా కర్మ. కాసేపు స్వప్నతో మాట్లాడితే టెన్షన్ తగ్గుతుందేమో. స్వప్నతో మాట్లాడతాం. ఎక్కడ ఉందా ఇదెందుకు? స్వప్న 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 ఏంటండి? ఏంటంటే ఏం కావాలి? ఓ ముద్దు కావాలి. అవన్నీ పెళ్ళయ్యాకే. పెళ్ళయ్యాక మనకు ఆల్రెడీ పెళ్ళైందిగా. ఆల్రెడీ డైవర్స్ అయ్యాయిగా. ఓహో, అరే నేను ఆఫ్టర్ ముద్దు కదా అడిగింది, ఇవ్వచ్చు కావాలా? అయితే కళ్ళు మూసుకోండి. ఓకే. ఏంటి బాసు నువ్వు అనేది? అవునరా స్వప్న ఎలుక. అవునా? అందుకే అలా అరిచా. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అరుస్తావు. ఎందుకు? ఎందుకంటే నేను కూడా ఎలుక. ఏంట్రా ఇంత మాత్రానికే షాక్ ఇస్తున్నావు? అసలు షాక్ ఇప్పుడు ఇస్తాను రా. ఒక్కసారి నీ రైట్ హ్యాండ్ నిందించుకో. ఎస్ఐ గారు, మీరు ఎదుగుతుంది ఈ బాలు గురించి కదా. మిస్టర్ బాలు, దిస్ ఇస్ టూ బ్యాడ్ అండ్ టూ అరెస్ట్. యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్? అప్పు తీర్చకపోతే అరెస్ట్ చేయక పెళ్లి చేస్తారా? అవునా? ఒక్క నిమిషం పెట్టండి మా గారు. అరెస్ట్ చేసే ముందు మా పిల్లిని మాకు ఇప్పించండి మ్యామ్. పిల్లి ఏంటి, మర్చిపోయావా? ఎలుకను చంపడానికి తీసుకొచ్చిన పిల్లి. మావయ్య మీకు సీక్రెట్ చెప్తా, పక్కకి రండి పక్కకి రండి మావయ్య. పక్కొచ్చేదండి మావయ్య. సీక్రెట్ ఏంటట? వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు మావయ్య. వాళ్ళు మనుషులు కాదు, ఎలకలు. అవును మావయ్య, వాడేమో మీసాలు ఎలక, వాడేమో యూనిఫామ్ వేసుకుని ఎలక. వాళ్ళు నన్ను ఫూల్ చేయడం కదా, నువ్వే నన్ను ఎరిపబ్బం చేస్తున్నావు తెలుసా? నా మాటని మా మామ నమ్మట్లేదంటే ఖచ్చితంగా మా మామ కూడా ఎలకే. ఎలకలాగే ఉంటుంది. మరి నేను నువ్వు కూడా ఎలికివేరా? కాకపోతే బాగా బలిసి ఎలికివి. మా సైడ్ పంతి కుక్కలు అంటారు ఎలక మామ, ఎలక మామ. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న అది ఎలకలే. మీ అల్లుడి గారికి మెంటల్ ఎక్కింది. ఈడు మెంటలోడే కాదు, చాలా తెలివైనడు. అసలు విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తూ మనకి మెంటల్ ఎక్కిస్తున్నాడు. అది కాదు మామ, ఆ రోజు పని మనిషితో తాగి కందనాలు ఆడుతున్నామని మా అమ్మాయి వాళ్ళు ఎంత ముత్తుకున్నా వాళ్ళని నమ్మకుండా నిన్ను సపోర్ట్ చేశాను రా, నాదిరే తప్పు. అది కాదు మామ, నేను పెట్టిన కండిషన్స్ అన్ని తప్పావని సాక్ష్యాధారాలతో ఈ రోజు రుజువైంది కాబట్టి ఇటీరా ఈ పెళ్లి క్యాన్సిల్. ఇదే ముహూర్తాన్ని నా కూతుర్ని వేరే వాడికి పెళ్లి చేస్తాను. ఇంకెప్పుడు నీ మొహం నా చూపించుకో. గెట్ అవుట్. అలా అనకండి బాబు, మీరు పెట్టిన కండిషన్ తప్పినందుకు నాకు ఏ శిక్ష వేయండి. ఒక శిక్షనే నాకు ఓకే, కానీ పెళ్లి క్యాన్సిల్ మాత్రం మరకండి బాబు. ప్లీజ్ ఒక్కసారి క్షమించండి బాబు. అది మాత్రం జరగదు, ఎందుకంటే పగిలిన కొండ అతకదు, ఆగిన పెళ్లి జరగదు. దట్స్ ఆల్ బాబు. దట్స్ ఆల్ అంతే. సార్ మీరేదో కొంచెం చెప్పండి సార్. ఏం చెప్పమంటావయ్యా? సరే అడిగావు కాబట్టి చెప్తున్నాను. పని మనుషులు చాలా మంది ఉంటారు, కానీ పెళ్ళా మాత్రం ఒక్కటే ఉంటది. అర్థం చేసుకోరు సార్. మీ పిల్లిని మీకు తెచ్చిస్తారు సార్. సార్ మీ డబ్బులు మీకు ఇచ్చిస్తారు సార్. మా మామగారు చెప్పి ఈ పిల్లిని చనిపించారు సార్ ప్లీజ్. మేము ఎలకలం కదా, ఒక్కలదు వస్తాం కదా, తప్ప. ఏంటి బాసు నువ్వు, అడగవలసిన వాళ్ళని అడగకుండా అడ్డమైన వాళ్ళని అడుగుతున్నావు. ఆయన అడిగితే పని అయిపోతుంది బాసు. ఆయన ఆయన ఏంటారు దేవుడు, మా మామే నాకు దేవుడు. మా మామ సొంతంగా కట్టుకుని ఇంట్లో ఉంటున్నారా? ఈ దేవుడు భక్తులు కట్టించిన గుడిలో ఉంటున్నారు.
మా మామ 24 క్యారెట్ల బంగారం. మా మామయ్య నా దేవుడు, మా మామయ్య విశ్వాత్మ. నేను చేసే తప్పేంటో అర్థమైంది స్వామి, నన్ను క్షమించు స్వామి. స్వప్నతో నా పెళ్లి జరిగేలా చూడు స్వామి. అప్పటిదాకా నీ బాధలు వదలండి స్వామి ప్లీజ్. పిచ్చివాడ, నీలో పశ్చాత్తాపం కలిగిన వెంటనే ఆయన నిన్ను క్షమించేశాడు. ఎవరా అని చూస్తున్నావు కదూ, నేను ఆయన సేవకుణ్ణే. ఆ బొజ్జగడపయ్య విఘ్నాలు లేకుండా చేసే చల్లనయ్య నీ పెళ్లికి ఏ విఘ్నాలు లేకుండా చేస్తున్నాడు చూడవయ్యా. ఏంటే మనం అనేది, కండిషన్స్ తప్పిన వాడిని పైగా పిచ్చెక్కిన వాడిని పెళ్లి చేసుకుంటానంటావా? మీరు పెట్టిన తొక్కులు కండిషన్స్ వల్లే పాలు పిచ్చోడయ్యాడు అన్న. జరిగిందంతా నాకు వేణు చెప్పాడు. ఎవరవునన్నా కాదన్నా, నేను బాలుని పెళ్లి చేసుకుంటానని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నా. ఆగమ్మా ఆగు. తండ్రి ముందు కూతురు కుండ బద్దలు కొడితే ఆ తండ్రి చచ్చిన వాడితో సమానం. నువ్వు తాళి కట్టించుకోవడం కోసం నా తాళిని తెంపకు తల్లి. అవునమ్మా, వీడెంత తిక్కవెధవైనా కన్న కొడుకు కదా, పుత్రభిక్ష పెట్టమ్మా. నాకు తాళి భిక్ష పెట్టు తల్లి, నాకు కుండ భిక్ష పెట్టమ్మా. మీ అడుగున్న ప్రోగ్రామ్ బాలు ఏనా అల్లుడని కుండ బద్దలు కొడి మరి చెప్తా. ఇప్పుడు పగిలింది నా కుండ. ఇప్పుడు హ్యాపీయే కదా, ఏ ప్రాబ్లం లేదుగా. ప్రాబ్లం ఉంది సార్, మరి ఆ ఎలుక. అదిగో వెళ్ళిపోతుంది చూడు. థ్యాంక్స్ సార్. ఇటు ఈయన లేడు అంటే ఈయన ఎలుక. అల్లుడు ముహూర్తం టైం అవుతుంది. వస్తున్నా వస్తున్నా. గట్టి మేడం గట్టి మేడం. బాబు తాడి తీసుకుని ఆయన. మళ్ళీ తీసుకున్నా తాడి కట్టు అయ్యా. అందరూ రక్షించలేయండి. క్లైమాక్స్ కొంచెం స్వప్న స్వప్న. ఐ లవ్ యూ స్వప్న, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మళ్ళీ ఎలక ఏమైందండి? అది ఇప్పుడే వస్తాను ఇప్పుడే. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు, శుభాకాంక్షలు చెప్దామని వచ్చాను. బాయ్ బాయ్. ఎవరికండి ఆట చెప్తున్నారు? చల్ల బాబాకి గుడ్ నైట్ స్వప్న. ఇక మీద నుంచి నేను అరవను, నేను నడిపిస్తాను. Megastar